बिस्मिल्लाह, बिस्मिल्लाह रहमान रहीम, अऊज़ु बिल्लाह मिनश शैतान रजीम, बिस्मिल्लाह रहमान रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి వల్ల నేను నీ రక్షణ వేడుకుంటున్నాను, ఆమీన్. ఈ జగాన్ని, యావత్తు సృష్టిని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి ఓ సృష్టికర్త అయిన అల్లా, నేను నీ పేరుతో ప్రారంభిస్తున్నాను. వల్ల నీవే దేవుడవని, సృష్టికర్తవని, నీవే వెలుగును సృష్టించి ఆ వెలుగు నుండి దేవదూతలను సృష్టించావని, అగ్నిని సృష్టించి ఆ అగ్ని శిఖలాల నుండి జిన్నులను సృష్టించావని, మట్టిని సృష్టించి ఆ మట్టి నుండి మొట్టమొదటి మానవుడైన ఆదాం అలైహిస్సలాంను సృష్టించావని, ప్రాణం పోశావని నేను తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. మరియు ఆదాం ప్రవక్త అయిన అతని వీపు వెనుక పక్కటెముక నుండి అవ్వా అనే స్త్రీని తయారు చేసి వారికి స్వర్గంలోనే పెండ్లి చేశావని, తర్వాత మానవులంతా నీటి బిందువు ద్వారా, వచ్చే వీర్య బిందువు ద్వారా వ్యాప్తి చెందేలా చేశావని నేను తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా 7 రోజులలో భూమి, 7 ఆకాశాలు, స్వర్గం, నరకం మరియు సూర్యచంద్రులు, నక్షత్రాలు, అనేక గ్రహాలు మరియు రాత్రి పగళ్ళు సృష్టించావని, నీవిచ్చిన అవకాశం అనుగ్రహం ద్వారా నేను నీవిచ్చిన ప్రవక్త గారి సందేశం మరియు చిట్ట చివరి దైవగ్రంథమైన ఖురాన్ గ్రంథంని మొత్తాన్ని పూర్తిగా చదివి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. వీటన్నిటినీ నేను విశ్వసిస్తున్నాను మరియు సాక్ష్యమిస్తున్నాను. ఆ 7 రోజులలో సముద్రంలో మరియు ఆకాశాలలో మరియు భూమిలో మరియు స్వర్గం నరకంలో ఎన్నో ఎన్నెన్నో మరెన్నో సృష్టి రహస్యాలు మరియు జీవులను సృష్టించావని నేను తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. ఒక భూమిని తీసుకుంటే ఆ భూమిలో గాలి, నీరు, నిప్పు, కొండలు, పర్వతాలు, లోయలు, చెరువులు, నదులు, సముద్రాలు, అడవులు, రహదారులు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి ఎన్నింటినో నీవు సృష్టించావని నేను తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నమ్ముతున్నాను. మేము వాడుకునే ప్రతి వస్తువు కూడా నీవు సృష్టించిన సముద్రాల్లో నుండి సృష్టించినవేనని నేను నమ్ముతున్నాను. సముద్రాల్లో నుండి ముత్యాలు, పగడాలు, గవ్వలు, రాళ్ళు, అదేవిధంగా రాళ్ళ నుండి ఇల్లు, భవనాలు, గోడలు, చెట్ల నుండి మరియు అడవుల నుండి మరియు అనేక పంట పొలాల జంతువుల నుండి కూడా మేము ఎన్నో నీవు సృష్టించిన సృష్టి నుంచి ఎన్నో లాభాలను పొందుతున్నాము. కూడు, గుడ్డ, ఇల్లు, వస్తువులు అనేకమైనవి నీ అనుగ్రహం ద్వారా మాకు లభిస్తున్నాయి అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లా, నీవు మొట్టమొదటిగా కలంని సృష్టించావని, లోహే మహఫూజ్ని సృష్టించావని, ఇలియన్ సిజ్జీన్లను తయారు చేసావని, జిబ్రయిల్, గాబ్రియిల్, మిఖాయిల్, ఇస్మాయిల్, ఇస్రాఫిల్, నంకీర్, ముకీర్, హారూత్, మారూత్ వంటి అనేక దైవదూతలను సృష్టించావని నేను నమ్ముతున్నాను, సాక్ష్యమిస్తున్నాను. అదేవిధంగా నీ ఆజ్ఞను, నీ మాటను తిరస్కరించిన జిన్ను వర్గానికి చెందిన ఇబ్లిస్ అంటే లూసిఫర్ని సైతానుగా చేసావని నేను నమ్ముతున్నాను. వల్ల నీవు మొట్టమొదటి మానవుడైన ఆదాం అలైహిస్సలాం ప్రవక్తకు కాబీలు, హాబీలు కుమారులను ఇచ్చావని,
వారే ఈ ప్రపంచంలో అనేక తెగలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా, దేశాలుగా, రాజ్యాలుగా విడిపోయారని, అనేక భాషలు, వృత్తులు, కులాలు, అనేక జీవన పద్ధతులు వచ్చాయని నేను నీ ఖురాన్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాను. వల్ల బాబిలోనియా మరియు ఈజిప్టు దేశాలలో ప్రవక్త ఇద్రిస్ అలైహిస్సలాం గారి ద్వారా నీ సందేశాన్ని ఇచ్చావని మరియు అతనికి మాట్లాడే భాషని వ్రాయటం నేర్పేవని తెలిసింది. ప్రవక్త నూహ్ లేదా నోవా అనే ప్రవక్త ద్వారా విగ్రహారాధనను, బొమ్మలను, సమాధులను, భావాలను, వాస్తువులను, అంతర్తంత్రాలను, వస్తువులను ఆరాధించవద్దని, పూజించవద్దని, అటువంటి వారిని, అటువంటి వాటిని ఆరాధించడాన్ని వదిలివేయమని అటువంటి సందేశాన్ని ఆ ప్రవక్త ద్వారా పంపావని, మరియు ఆ నూహ్ అనే ప్రవక్త గారి ద్వారా సముద్రంలో ఓడలు, పడవలు తయారు చేయటం మొట్టమొదటిగా నేర్పావని, ఓ అల్లా, నాకు నీవు ఇచ్చిన ఖురాన్ గ్రంథం ద్వారా నాకు తెలిసింది. యమన్ మరియు ఒమన్ల మధ్య ఉన్న ఆద్ జాతి వద్దకు ప్రవక్త హూద్ అలైహిస్సలాం గారిని నీవు ప్రవక్తగా ఎన్నుకున్నావని, సృష్టికర్తను ఎలా గుర్తించాలో, ఆ సృష్టికర్తను ఎలా ఆరాధించాలో, ప్రార్థించాలో నేర్పావని నాకు నీ ఖురాన్ ద్వారా తెలిసింది. వారు నిన్ను పూజిస్తూ ఆరాధిస్తూ నీతో పాటు వేరే విగ్రహాలు, బొమ్మలను, చిత్రాలను, వస్తువులను మరియు నీవు సృష్టించిన వేరే వాటిని కూడా నీతో పాటు, వాటన్నిటిని కూడా నీతో పాటు సమానంగా ఆరాధిస్తున్నారు. నీ ప్రవక్త వారికి నీ సందేశం, నీ ఆజ్ఞలు తెలిపిన తర్వాత కూడా వారు వినకపోతే 7 రాత్రులు 8 పగళ్ళు నీవు వారిపై ప్రచండమైన పెనుగాలులతో నాశనం చేసావని నీ ఖురాన్ ద్వారా నాకు తెలిసింది. వల్ల అటువంటి విగ్రహారాధన నుంచి, అటువంటి అవసరాల నుంచి, అటువంటి ఇబ్బందుల నుంచి నీవు మమ్ము రక్షించమని నేను నిన్ను వేడుకుంటున్నాను. వల్ల ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం గారిని సమూద్ జాతి వద్దకు ప్రవక్తగా పంపించావు. వీరు కూడా విగ్రహారాధన, బొమ్మల చిత్రాల, వస్తువుల ఆరాధన అధికంగా చేసేవారు. దుష్టులు, దుర్మార్గులు నాయకులుగా రాజ్యాధికారంలో ఉండేవారు. అణచివేతలు ఎక్కువగా జరిగేవి. పెద్ద పెద్ద కొండలను సైతం తొలచి వాళ్ళు ఇల్లును కట్టుకునేవాళ్ళు. అందమైన సౌదాలను, భవనాలను కొండలలో నిర్మించేవారు. మీరు చంపవద్దన్న ఆ ఒంటెను కూడా వాళ్ళు చంపారు. చివరకు ఉరుములు, మెరుపులు, భూకంపంతో వారు నాశనమయ్యారని నాకు నీ ఖురాన్ ద్వారా తెలిసింది. అల్లా బాబిలోనియాలోని సెమటిక్ జాతికి చెందిన ప్రజల వద్దకు ప్రవక్త ఇబ్రాహీం అంటే అబ్రహాం అలైహిస్సలాంని ప్రవక్తగా నీవు, వల్ల నీవు ఆయన్ని ప్రవక్తగా పంపావు. విగ్రహాలను మరియు సృష్టిలో సృష్టింపబడ్డ అనేక వస్తువులను, మనుషులను, భావాలను, ప్రాంతాలను, గ్రహాలను, వాస్తులను వారు ఆరాధించేవారు, నమ్మేవారు, వాటిని పూజించేవారు. అటువంటి ప్రాంతంలో అబ్రహాం అంటే ఇబ్రాహీం అనే ప్రవక్తను మీరు అక్కడకు పంపించి, సృష్టికర్త అయిన అల్లాను తప్ప వేరే ఇంకెవ్వరిని పూజించవద్దు, మొక్కవద్దు అని సందేశం పంపారని మీ ఖురాన్ ద్వారా నాకు తెలిసింది. ప్రవక్త ఇబ్రాహీం అంటే అబ్రహాం గారికి ఇస్మాయిల్ మరియు ఇసాక్ అనే కుమారులను నీవు ప్రసాదించావని తెలిసింది. అబ్రహాం అంటే ఇబ్రాహీం ప్రవక్త గారు హాజిరా అనే భార్యను, ఆమెకు హాజిరా అనే భార్యకు ఆమెకు పుట్టిన సంతానమైన ఇస్మాయిల్ గారిని ఎడారి ప్రాంతమైన మక్కాలో వదిలారని, జంజం నీళ్లు వీరి వల్లే నీవు ప్రసాదించావని, మరియు ఇబ్రాహీం అంటే అబ్రహాం అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి ద్వారా మక్కాలోని కాబా గృహాన్ని నీవు నిర్మింపజేశావని, హజ్ ఉమ్రాలు అక్కడే జరుగుతాయని నీ యొక్క ఖురాన్ ద్వారా నాకు తెలిసింది. మృత సముద్రానికి పశ్చిమ తీరంలో ఉన్న సదూమ్ లేదా సొడోమీ పట్టణంలో లూత్ అలైహిస్సలాం అనే ప్రవక్తను ఎన్నుకున్నావు. విగ్రహారాధన చేయవద్దని, సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించాలని నీవు ఆ ప్రవక్తతో చెప్పించావు. మరియు ముఖ్యంగా అక్కడి ప్రజలు
బహిరంగంగానే మగవారితో మగవారు హోమోసెక్స్ చేసుకునేవారు. ఇది సృష్టికి విరుద్ధమని, మగవారు మగవారితో ఆడవారు ఆడవారితో సెక్స్ చేయవద్దని, ధర్మబద్ధంగా ఆడ మగ ఎవరైతే పెండ్లి చేసుకుంటారో వారే అటువంటి వారే వివాహం తర్వాత మాత్రమే సెక్స్ లేదా సమాగమం జరపవచ్చని ఆ ప్రవక్త ద్వారా ఓ అల్లా మీరు ఆ ప్రజలను హెచ్చరించారు. అయినా కూడా వారు వినకపోతే వారిపై రాళ్లవాణ ద్వారా వారిని శిక్షించారని ఖురాన్ ద్వారా తెలుసుకున్నాను. అల్లా ఇటువంటి తప్పుల్లో మేము పడకుండా మీరే మమ్మల్ని కాపాడండి ఓ అల్లా, ఆమీన్. పాలస్తీనా ప్రాంతంలో ఇబ్రహీం అంటే అబ్రహాం ప్రవక్త గారికి రెండవ భార్య అయిన హాజిరా గారికి ఇస్మాయిల్ అనే కుమారుణ్ణి ఇచ్చి మీరు అతన్ని ప్రవక్తగా ఎన్నుకున్నారని తెలిసింది. పాలస్తీనా ప్రాంతంలో యాకూబ్ అంటే జాకూబ్ అనే ప్రవక్తను మీరు ఎన్నుకున్నారు. అక్కడి నుండి బనీ ఇజ్రాయిల్ తెగ ప్రారంభమైందని తెలిసింది. ప్రవక్త యూసుఫ్ అంటే జోసెఫ్ అలైహిస్సలాంని ఓ ప్రవక్త నీవు ప్రవక్తగా ఓ అల్లా నీవు ప్రవక్తగా ఆ ప్రవక్తని ఎన్నుకున్నావని, నిద్రలో వచ్చే కలల అర్థాలను చెప్పే విద్యను ఆ ప్రవక్తకు ఇచ్చావని, సిరియాలో నాకు ఈ విషయం ఖురాన్ ద్వారా తెలిసింది. సిరియాలోని మహాన్ రాజ్యమైన అరబ్బులు మధ్యన మధ్యన్ ప్రాంతం వారు కొలతలు తూనికలలో మోసాలు చేసేవారని, వారి వద్దకు ఓ అల్లా నీవు ప్రవక్త సుహైబ్ అలైహిస్సలాంను పంపావని తెలిసింది. అయినా వారు మీ దైవాజ్ఞలను తిరస్కరించిన కారణంగా తీవ్రమైన వేడిగాలులు మేఘంతో నిండిన పిడుగులతో వారిని అంతమొందించావని ఖురాను ద్వారా తెలిసింది. ఈజిప్టు దేశంలో మూసా అంటే మోసే అలైహిస్సలాంను ప్రవక్తగా ఎన్నుకున్నారని, ఆ ప్రవక్త మీరు ఆ ప్రవక్తకి మీరు కొన్ని అద్భుతాలు చేసే శక్తి ఇచ్చారని నాకు ఖురాను ద్వారా తెలిసింది. విగ్రహాలను బొమ్మలను ఫోటోలను వస్తువులను ఆరాధించవద్దని, వాటిని పూజించవద్దని, వాటిని నమ్ముకోవద్దని, అటువంటి వాటిని నమ్ముకోవటం పూజించటం పాపమని, షిర్క్ అని లేదా బిదాత్ అని ఆ మూసా అలైహిస్సలాం మోసే ప్రవక్త ద్వారా నీవు తెలిపావని ఓ అల్లా నాకు తెలిసింది. బాబాలను, ప్రకృతిలో దేవుని చేత సృష్టింపబడ్డ జంతువులను, చెట్లను, ప్రాంతాలను, మనుషులను, ప్రవక్తలను ఆరాధించవద్దని, పూజించవద్దని, అటువంటి వాటిని నమ్ముకోవటం పాపమని, షిర్క్ లేదా బిదాత్ అని ఆ మూసా అంటే మోసే ప్రవక్త ద్వారా నీవు తెలిపావని వల్లా నాకు తెలిసింది. అంతరతంత్రాలను వాస్తులను నక్షత్రాలను ఆరాధించవద్దని, పూజించవద్దని, అటువంటి వాటిని నమ్ముకోవటం పాపమని, షిర్క్ లేదా బిదాత్ అని ఆ మూసా అంటే మోసే ప్రవక్త ద్వారా నీవు తెలిపావని ఓ వల్ల నీవు మాకిచ్చిన ఖురాను ద్వారా నాకు తెలిసింది. మనిషిని మించిన మనిషి, భక్తుడిని మించిన భక్తుడు ఉంటాడని ఓ వల్ల ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు ఆయన మార్గదర్శి కిజర్ అలైహిస్సలాం వారి గాథని ఖురాన్లో చూపినప్పుడు నాకు తెలిసింది. ప్రపంచంలోని మహాసంపన్నుడైన కారున్ చివరికి అతని ఆస్తిపాస్తులు అధికారం అతనికి ఏ విధంగా పనికిరాకుండా పోయాయో, జకాత్ చెల్లించనందుకు అతను మరియు అతని నివాసం భూమిలోకి ఎలా కూర్చివేయబడ్డాయో ఖురాను ద్వారా తెలిసింది. సృష్టికర్త అయిన అల్లా తలుచుకుంటే తాలూత్ అనే పశువుల కాపరి కూడా మహారాజుగా చేయబడ్డాడని ఖురాను ద్వారా తెలిసింది. వల్ల మా యొక్క ఈ పేదరికం నుండి నేను మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాను. వల్ల నాకు కావలసిన అవసరాలను, మీరు మాపయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బరకత్ని మాకు ప్రసాదించండి. వల్ల మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకండి. వల్ల ఆమీన్. ప్రవక్త శామ్యూల్ అలైహిస్సలాం ఇస్తకారా నమాజ్ చేశారని తెలిసింది. ఆ నమాజు ద్వారా
ప్రజలకు సరి అయిన నిర్ణయం తీసుకునే శక్తి లభిస్తుందని, ఆ ఇస్తకార నమాజు ద్వారా ఆ శక్తి లభిస్తుందని తెలిసింది. బెత్లెహేము పట్టణానికి చెందిన దావూద్ అంటే డేవిడ్ అలైహిస్సలాంను ప్రవక్తగా ఎన్నుకొని అల్లా ఆజ్ఞలను అపహాస్యం చేసిన జాలూత్ అనే మహాయోధుడిపై యుద్ధానికి వెళ్ళి జయించిన దావూద్ అంటే డేవిడ్ ప్రవక్త అలైహిస్సలాం గురించి ఖురాన్ ద్వారా నేను తెలుసుకున్నాను అల్లా. అదేవిధంగా లుక్మాన్ అలైహిస్సలాంను అల్లా నీవు అతన్ని మెచ్చుకున్నావు, అతను అతనికి కొడుకుకి చేసిన హితబోధని, అతని కొడుకుని ఆయన పెంచిన పద్ధతులని నీవు మెచ్చుకున్నావని, ప్రతి తండ్రి తన కొడుకుని ఆ విధంగా పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేయాలని నీవు ఆ యొక్క గాథని ఖురాన్లో తెలిపిన పద్ధతి నేను తెలుసుకున్నాను వల్ల నీవు ప్రవక్త మూసా అలైహిస్సలాం అంటే మోసే గారి ద్వారా షబత్ అనే రోజుని పెట్టావు, కానీ ప్రవక్త దావూద్ అంటే డేవిడ్ గారు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఎంత చెప్పినా వినకుండా శనివారం నాటి షబ్బత్ నియమాన్ని అతిక్రమించినందులకు నీవు అక్కడి ఆ జాతి మనుషులను కోతులుగా మార్చావని నేను ఖురాన్ ద్వారా తెలుసుకున్నాను. అంటే దీన్ని బట్టి కోతి నుండి మనిషి కొంతమంది అక్కడ మనుషులు కోతులుగా శపించారని, మనుషులే ఆనాడు కొంతమంది కోతులుగా శపించబడ్డారని తెలిసింది. దావూద్ డేవిడ్ అలైహిస్సలాం ప్రవక్తకు ఇనుమును తయారు చేయటం, వాటితో యుద్ధ సామాగ్రి బట్టలను తయారు చేయటం నేర్పావని నాకు ఖురాన్ ద్వారా తెలిసింది. వల్ల నీవు ప్రవక్త సులైమాన్ గారికి అగ్నితో నీవు సృష్టించిన ఎంతో శక్తివంతమైన జిన్నులను ఆ సులైమాన్ అనే ప్రవక్తకి వశపరిచావని, గాలిని కూడా ఆయన వశం చేశావని, అటువంటి అద్భుతమైన బలమైన శక్తులను ఆ ప్రవక్తకు ఇచ్చావని నాకు తెలిసింది. గాలిలో ఎగిరి వెళ్ళే శక్తిని ఆయనకు ఇచ్చావు. జంతువులు, పురుగులు, పక్షులు వాటి మాటలు, వాటి భాషలను కూడా ప్రవక్తకు అర్థమయ్యే విధంగా నీవు చేశావని నాకు ఖురాన్ ద్వారా తెలిసింది. సులైమాన్ అలైహిస్సలాం ప్రవక్తగా ఉన్న సమయంలోనే హారూత్ మారూత్ అనే దైవదూతలతోటి ప్రజలకు జాదు పరిచయం చేశావు. వాటి జోలికి వెళ్ళవద్దని, వారిని పరీక్షించడానికే ఆ యొక్క ప్రవక్తలను పంపావని, ఆ యొక్క ఫరిష్టలను పంపావని, వాటి జోలికి మాత్రం వెళ్ళవద్దని, అవి నేర్చుకోవద్దని నీవు ఖురాన్ ద్వారా చెప్పిన సందేశాన్ని నేను విన్నాను. అంటే ప్రజలను పరీక్షించడానికి నీవు అలా చేశావని ఖురాన్ ద్వారా తెలిసింది అల్లా. నైనవాహ్ అనే విగ్రహారాధన గల ప్రజల వద్దకు ప్రవక్త యూనుస్ అంటే జోనాహ్ అలైహిస్సలాంను ప్రవక్తగా నీవు పంపించిన తీరు అద్భుతం అల్హమ్దులిల్లా. కానీ నీ మాటలను, నీ ఆజ్ఞలను, నీ ధర్మాన్ని ఆ ప్రజలకు ఆ ప్రవక్త చేరవేసినా కూడా వారు విగ్రహారాధనను, బొమ్మలను, వస్తువులను, ఫోటోలను, అంతరతంత్రాలను, వాస్తులను మరియు ఇలా అనేకమైన వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ నీ ధర్మాన్ని, వాక్యాలను వారు పట్టించుకోవట్లేదని ఆ ప్రవక్త ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోదామని సముద్ర ప్రయాణం చేస్తుండగా అతన్ని నీవు ఒక పెద్ద చేప మింగేలా చేసి అతన్ని కాపాడి నా పద్ధతి బట్టి అల్హమ్దులిల్లా. తర్వాత ఆ ప్రవక్త ఆ చేప కడుపులో ఉండి, ఆ సముద్రంలో ఆ చేప కడుపులో ఉండి చేసిన ఆ ప్రార్థనని నీవు విన్నావు, నీవు స్వీకరించావు. సృష్టికర్త అయిన అల్లా తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు, గొప్పతనం ఆయనదే, నిస్సందేహంగా నేనే తప్పు చేశానని అడిగిన ప్రార్థనను నీవు స్వీకరించి మళ్ళా తిరిగి అతనిని, ఆ ప్రవక్తను ఆ జాతి వారి వద్దకు పంపగా అక్కడి వారంతా ఇస్లాం స్వీకరించిన పద్ధతిని బట్టి అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. ఉజైర్ అలైహిస్సలాం అనే ప్రవక్తను నీవు 100 సంవత్సరాలు నిద్రలోకి వెళ్ళేటట్లు చేసి, అతనిని, అతని ఆహారం మరియు గాడిదను కూడా 100 సంవత్సరాల తర్వాత తిరిగి లేపిన వల్ల నీకే స్తోత్రం.
ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం కి నీవు ఇచ్చిన అనారోగ్యం మరియు ఆయనకి నీవిచ్చిన ఓపిక చాలా గొప్పవి అల్లా. అల్హమ్దులిల్లా వల్ల నేను ఈ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నాను, నీవు పరమ కరుణామయుడవి అని ప్రార్థించగా ఆ ప్రార్థనను స్వీకరించి నీళ్ళ ద్వారా అతనికి స్వస్థతను వసకి తిరిగి మళ్ళీ అతనికి భార్యను పిల్లలను రాజ్యాన్ని ప్రవక్త పదవిని ఇచ్చినవు వల్ల నీవే గనుడవు, గొప్పవాడవు. అల్హమ్దులిల్లా వల్ల లెబనాన్లోని బాల్బక్ పట్టణంలో బనీ ఇజ్రాయెల్ తెగకు చెందిన ఒక వర్గం వారు విగ్రహారాధనకు అధికంగా చేస్తూ సూర్యుడిని బాల్ అనే విగ్రహంగా చేసుకొని ఆరాధిస్తున్నప్పుడు నీవు అక్కడికి ప్రవక్త ఇలియాస్ అలైహిస్సలాంని పంపించావని నాకు ఖురాను ద్వారా మరియు హదీసుల ద్వారా తెలిసింది. సృష్టిని మరియు వాటిలో సృష్టింపబడ్డ వాటిని కాకుండా వాటన్నిటినీ సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించమని ఆయన్ని నమ్ముకోమని చెప్పినా కూడా అక్కడి వారు ఆ మాటలు పట్టించుకోకుండా నీ కోపానికి గురై ఇహలోకంలోనూ పరలోకంలోనూ వారు నష్టపోయారని నీ ఖురాను ద్వారా తెలిసింది అల్లా. ఒకానొకప్పుడు బనీ ఇజ్రాయెల్ తెగలో ప్రవక్త సుహైబ్ అంటే ఇసాయా అలైహిస్సలాం అనే ప్రవక్తకు నీవు పంపినప్పుడు అల్లా అతను ఆ ప్రవక్త అలైహిస్సలాం విగ్రహారాధన చేయవద్దని ధర్మం ప్రకారం జీవించమని చెప్పినందుకు ఆ ప్రవక్తను సైతం వారు గొంతు కోసి చంపి నీ ఆగ్రహానికి గురైన తర్వాత మళ్ళీ నీవు వారిని క్షమించి జెర్మియా అర్మియా అలైహిస్సలాం అనే ప్రవక్తను పంపిన ఓ అల్లా నీవు గొప్ప మనసున్నవాడివి అల్హమ్దులిల్లా. అయినా సరే మళ్ళీ వారు ఆ కాలంలోనే ప్రవక్త జకరియా అలైహిస్సలాం మరియు ప్రవక్త యహ్యా బాప్టిస్ట్ జాన్ అలైహిస్సలాంలను కూడా వారు హతమార్చగా నీ శాపానికి వారు గురయ్యారని ఖురాను ద్వారా తెలిసింది. 90 సంవత్సరాల వయస్సు పైబడిన జకరియా అలైహిస్సలాం అనే ప్రవక్తకు మరియు అతని భార్య అయిన మరియమ్మకు ఆ ముసలి వయస్సులో నీవు యహ్యా అనే కుమారుడిని సంతానంగా ఇచ్చి అతన్ని కూడా నీవు ప్రవక్తగా ఎన్నుకున్న ఓ అల్లా నీవు గొప్పవాడివి అల్హమ్దులిల్లా. హబీబ్ నజ్జార్ అలైహిస్సలాం అనే ప్రవక్త అతని జాతి వారిని విగ్రహారాధన చేయవద్దని ధర్మం ప్రకారం సృష్టికర్తను మాత్రమే పూజించాలని చెప్పాడు. ప్రజలు అతనిని హింసించగా అతను అడవులలోనికి వెళ్ళిపోయి ఒక గృహలో జీవిస్తూ ఉన్నాడు. అల్లా అయినా సరే నీవు ఆ ప్రాంతానికి సాదిక్ మరియు మస్దుక్ అలైహిస్సలాంలను ప్రవక్తలుగా పంపించి నీ సందేశాన్ని ఇప్పిస్తున్నప్పుడు ఆ ప్రజలు అయినా సరే ఆ మాటలు వినలేదు. హాబీబు ప్రవక్త మళ్ళీ ఆ పట్టణంలోని తిరిగి రాగానే అతన్ని ప్రజలు కొట్టి చంపారు, కానీ తర్వాత అతని ఆత్మని స్వర్గానికి తీసుకెళ్లేవని ఖురాన్లో చెప్పావు. సాదిక్ మస్దుక్ ప్రవక్తలను జిబ్రయిల్ అంటే గాబ్రియల్ అనే దైవదూత ద్వారా ఆ పట్టణం నుండి బయటకు తెచ్చి తర్వాత ఆ పట్టణ వాసులను ప్రళయం ముంచెత్తిందని ఖురాను ద్వారా తెలిసింది. ప్రవక్త జకరియా అలైహిస్సలాం గారి ద్వారా భార్య గారికి చెల్లైన హెన్నా గారికి ఇమ్రాన్ గారితో పెండ్లి చేసిన అల్లా నీవు గొప్పవాడవు. ఆ ఇమ్రాన్ గారిని ఇజ్రాయిల్ నాయకుల్లో ఒకరిగా చేసిన అల్లా అల్హమ్దులిల్లా. ముసలి వయస్సు వారికి సంతానం లేక హెన్నా గారు మీకు ఓ అల్లా నాకు సంతానం ఇస్తే జెరూసలంలోని దైవగృహం సేవలో పెడతానని మొక్కుకోగానే ఆ వృద్ధ దంపతులకు పరిశుద్ధ కన్యమరియమ్మను
వారికి సంతానంగా ప్రసాదించిన వల్లా నీకు స్తోత్రం. ఓ అల్లా, మరియమ్మ కుమారుడైన మసీహ్ అంటే యేసు ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు ముందు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తునురాలు, ఆ తల్లి కొడుకులు ఇద్దరు అన్నం తినేవారు అని ఖురాన్ ద్వారా మాకు తెలియజేసిన వల్ల అల్హమ్దులిల్లా. యేసు అంటే ఈసా అలైహిస్సలాం గారిని పుట్టిన పిల్లవాడిగానే మాట్లాడించిన వల్ల నీవు అల్హమ్దులిల్లా. అద్భుతాలు స్వస్థతలు చేసే శక్తిని అతనికి ఇచ్చిన వల్ల నీవు అల్హమ్దులిల్లా సుబ్హానల్లా. అల్లాహు అక్బర్. యేసు అంటే ఈసా గారి రూపాన్ని వేరే వారికి ఇచ్చి వారిని సిలువపై వెళ్ళే విధంగా మరిపించి అసలైన యేసు అంటే ఈసా గారిని, ఈసా అలైహిస్సలాం గారిని, అసలైన ప్రవక్త గారిని నీవు 7 ఆకాశాలలోనికి ఎత్తుకొని వెళ్ళిన అల్లా నీవు నిజంగా సుబహాన్ అల్లా. ప్రళయానికి ముందు 2వ రాకడగా నువ్వు మళ్ళీ ఆ ఈసా అంటే యేసు గారిని 2వ రాకడగా భూమి మీదకు తీసుకొస్తావని చెప్పిన ఖురాన్లో తెలియజేసిన వల్ల నీకు స్తోత్రం. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. మరియు మోసే అలైహిస్సలాం ప్రవక్త గారిపై మోసే ధర్మశాస్త్రాన్ని అంటే తౌరాత్ గ్రంథాన్ని, దావూదు అలైహిస్సలాం గారిపై జబూరు గ్రంథాన్ని, ఈసా అంటే యేసు క్రీస్తు గారిపై ఇంజీల్ అంటే బైబిల్ గ్రంథాన్ని, మరియు ముహమ్మద్ అలైహిస్సలాం ప్రవక్త గారిపై ఖురాన్ గ్రంథాన్ని పంపించావని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అనేక కాలాలలో అనేక ప్రవక్తలను అనేక భాషలలో, అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో నీవు ప్రవక్తలను, గ్రంథాలను పంపావని ఖురాన్ ద్వారా, హదీసుల ద్వారా తెలిపిన అల్లా సుబహాన్ అల్లా. కానీ ఇప్పటి కాలంలో అవి ఏవి నిజంగా అవతరించబడిన నిజస్థాయిలో లేవని, ఖురాన్ ఒకటే ప్రళయం వరకు నిజస్థాయిలో ఉంటుందని, మరియు దానిని రక్షించే బాధ్యత కూడా నీదే నని చెప్పిన వల్ల నీకు స్తోత్రం. జుల్కర్నైన్ ద్వారా నీవు కట్టించిన ఆ గోడ, యాజూజ్ మాజూజులను బంధించిన ఆ గోడ ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతి సమాజంలో ప్రతి ప్రవక్త చేత నమాజు అంటే ఆరాధనా పద్ధతులను మాకు నేర్పిన అల్లా నీవే ఆ ఆరాధనలకు అర్హుడవు. 309 సంవత్సరాలు డేసియస్ పాలనలో ఇఫీనస్ నగరంలోని ఆ 7 యువకులను ఆ విగ్రహారాధకులైన రాజు నుండి, ప్రజల నుండి కాపాడి వారిని మళ్ళీ 300 సంవత్సరాల తర్వాత వారిని, వారితో పాటు గృహ వద్ద వారిని వెంబడించిన కుక్కను కూడా తిరిగి ఆ సమాజంలోకి తెచ్చిన నీ అద్భుతాన్ని వారికి, అప్పటి రాజ్యం వారిని భావితరాలకు నిదర్శనంగా చేసిన అల్లా సుబహాన్ అల్లా. విశ్వాసులైన పురుషులను, స్త్రీలను వేధింపులకు గురి చేసిన దుర్మార్గులు పశ్చాత్తాప పడకపోతే వారిని నరకాగ్నిలో కాల్చడం జరుగుతుందని ఖురాన్ ద్వారా తెలియజేసిన అల్లా మాకు ఈనాడు జరుగుతున్న అటువంటి ఇబ్బందుల నుండి మమ్మల్ని కాపాడు అల్లా, ఆమీన్. అల్లా ఇస్రా అంటే రాత్రి ప్రయాణం మరియు మేరాజల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాంను 7 ఆకాశాలను, స్వర్గం, నరకములను మరియు ఇంతకుముందు నీవు ప్రపంచంలో ఎన్నుకున్న నీ ప్రవక్తలను ప్రవక్త ముహమ్మద్ అలైహిస్సలాం సల్లల్లాహు అలైహిస్సలాం గారికి చూపించిన అల్లా నీకు స్తోత్రం. ఆ బృందంలో ఇబ్రహీం అంటే అబ్రహాం ప్రవక్త గారిని, మూసా అంటే మోసే ప్రవక్త గారిని, ఈసా అంటే యేసు అలైహిస్సలాం గారిని కూడా ప్రవక్తతో కల్పించిన వల్ల నీకే స్తోత్రం. ఎవరు విశ్వసించి
స్వస్థలాన్ని, సొంత స్థలాన్ని, ఇంటిని, ఆస్తిపాస్తులను వదిలి వలసపోయారో, అల్లా మార్గంలో జీవించటానికి, ధర్మం ప్రకారం జీవించటానికి ఎవరైతే వలసపోయారో, అల్లా మార్గంలో పోరాటం సలిపారో, ఓర్పులు, కష్టాలు, నష్టాలు, బాధలు భరిస్తూ జీవితాన్ని గడిపారో, గడుపుతున్నారో, మరి ఎవరు అటువంటి వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసి ఆదుకున్నారో వారే నిజమైన విశ్వాసులు, నిజమైన ముస్లింలు అన్న ఓ అల్లా, మాకు ఉన్న సమస్యలకై నిన్నే ప్రార్థిస్తున్నాను, మాకు సహాయపడు వల్లా, ఆమీన్. ఓ సృష్టికర్త అయిన అల్లా, నీవు మాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం అనే మానవుడిని చిట్ట చివరి ప్రవక్తగా ఎన్నుకుని, ఆ ప్రవక్త ద్వారా మాకు నీవిచ్చిన ఖురాన్ గ్రంథంని నీ దయవల్ల నేను పూర్తిగా చదివాను, మరియు నేను చదివిన ఖురాన్ ఆధారంగా సాక్ష్యం ఇస్తున్నాను. సృష్టికర్త అయిన అల్లా తప్ప ఇంకా వేరే ఇతరులు ఆరాధనకు, పూజకు అర్హులు లేరు అని, మరియు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం కూడా మానవుడే, మరియు ఆయన్ని అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు, మరియు ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం అల్లా యొక్క భక్తుడు, దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను కేవలం అల్లానే నమ్ముతున్నాను, అల్లానే మొక్కుతున్నాను. నా నమాజులు, నా ప్రార్థనలు, నా ఆశలు, నా కోరికలు అన్నీ అల్లాపైనేనని నేను విన్నవించుకుంటున్నాను, మరియు నేను నమ్ముతున్నాను. అల్లా దైవదూతలను పెట్టాడని, మానవులలో నుండి కొన్ని కాలాలలో అనేక భాషలలో, అనేక ప్రాంతాలలో కొంతమందిని ప్రవక్తలుగా, అంటే దైవం గురించి, ఆయన్ని పూజించాల్సిన పద్ధతుల గురించి, నమాజ్ పద్ధతుల గురించి, అదేవిధంగా మానవుడు జీవించాల్సిన అన్ని పద్ధతులను, అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అన్ని పద్ధతులను ఆనాటి కాలాలలో ఆ వారి వారి భాషలలో వారిలో నుంచి అవతారాలుగా ఎన్నుకోబడ్డ ప్రవక్తల ద్వారా ప్రజలకు నేర్పాడని నేను సాక్ష్యమిస్తున్నాను. అంతేగాని ఆ ప్రవక్తలను ఆరాధించకూడదని, ఆ ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో అల్లాను మాత్రమే ఆరాధించాలని కూడా నేను ఖురాన్ ద్వారా తెలుసుకున్నాను. దేవుడు మానవులకు మరియు జిన్నులకు కూడా ప్రవక్తల ద్వారా దైవ గ్రంథాలను ఇచ్చాడని, మానవులు ఎలాగైతే ఉన్నారో ఈ భూమి మీద జిన్నులు కూడా ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుడు మానవులకు మరియు జిన్నులకు కూడా ప్రవక్తల ద్వారా దైవ గ్రంథాలను ఇచ్చాడని, మరియు వాటి ద్వారా ఈ సృష్టికి ముందు, ఇప్పుడు, ఈ సృష్టి అంతమైన తర్వాత ఏమి జరిగాయో, జరుగుతున్నాయో, జరగాలో, అదేవిధంగా అన్ని రకాల జీవన విధానాలను ఆ దైవ గ్రంథాల ద్వారా ప్రజలకు వివరించారని నేను సాక్ష్యమిస్తున్నాను, నమ్ముతున్నాను. నేను ఓ అల్లా, నీవు పంపిన ఏ ప్రవక్తని దేవునిగా పూజించకూడదని, వారిని మొక్కవద్దని, వారు ఎవరి గురించి అయితే తెలిపారో ఆ అల్లా అయిన నిన్నే ఆరాధించాలని నాకు ఖురాన్ ద్వారా తెలిసింది. అందుకే అల్లా, నేను వారి మాటలు స్వీకరిస్తున్నాను, నమ్ముతున్నాను. కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాను, నీకు మాత్రమే మొక్కుతున్నాను, నీకు మాత్రమే నా నమాజ్, సజ్దాలు ఆరాధన చేస్తున్నాను. నేను విగ్రహారాధన చేయను, సమాధులను, దర్గాలను, బాబాలను, వస్తువులను, ఫోటోలను, బొమ్మలను ఆరాధించను, వాస్తులను, అంతరతంత్రాలను నమ్ముకోను. జిన్నులు చేతబడి, జాదు, దృష్టి అంటే నజర్ల నుండి, అసూయ, ద్వేషం, కుట్ర కుతంత్రాల నుండి వల్ల నేను కేవలం నిన్నే ఆశ్రయిస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను. నాకు నీవే కాపాడు అల్లా, ఆమీన్. వల్ల
నీవు ప్రవక్తలలో కొందరికి అద్భుతాలు చేసే శక్తి ఇచ్చావని, కొందరికి నీ గ్రంథాలను లోహే మెహఫూజ్ నుండి ఇచ్చావని నేను నమ్ముతున్నాను. వల్లా, నేను నీవు పంపిన ఏ ప్రవక్త మధ్య కూడా భేదాభావాలను చూపనని, ఒకరు గొప్ప ఒకరు చిన్న అనే భేదాలను చూపనని మాట ఇస్తున్నాను. అదేవిధంగా మోసే అలైహిస్సలాం ప్రవక్తపై మోసే ధర్మశాస్త్రమైన తౌరాత్ గ్రంథం ఇచ్చావని, దావూద్ అలైహిస్సలాంపై ప్రవక్తపై జబూరు గ్రంథం ఇచ్చావని, ఇబ్రాహీం అంటే అబ్రహాం అలైహిస్సలాం ప్రవక్తపై లేఖనాలు ఇచ్చావని, ఈసా అంటే యేసు గారిపై బైబుల్ అంటే ఇంజీల్ గ్రంథాన్ని ఇచ్చావని, ముహమ్మద్ చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ అలైహిస్సలాం గారిపై ఖురాన్ గ్రంథం అవతరింపజేశావని నేను నమ్ముతున్నాను. అలానే అనేక గ్రంథాలను అనేక ప్రవక్తలతో చరిత్రలలో ఇచ్చావని నేను నమ్ముతున్నాను. ఇవి కాకుండా ఇంకా చాలా గ్రంథాలు నీవు ఇచ్చావని ఇంతకుముందు నేను నమ్ముతున్నాను. కానీ కొంతమంది ప్రజలు ఆ ప్రవక్తల యొక్క మాటలు విని నమ్మి నిన్ను మాత్రమే ఆరాధించారు, పూజించారు, నీకు మాత్రమే నమాజు చేశారు అని ఖురాన్ ద్వారా తెలిసింది. అదేవిధంగా ఖురాన్ ద్వారా ఇంకో విషయం నాకు తెలిసినది, కొంతమంది ఆ ప్రవక్తలను హతమార్చారు, హత్య చేశారు. చేసి నీ ఆగ్రహానికి ఇహలోకంలో పరలోకంలో కూడా నీ ఆగ్రహానికి గురై వారు నష్టపోయారు అని ఖురాన్ ద్వారా తెలిసింది. ఇంకా మరికొంతమంది ప్రజలు వారు నిన్ను ఆరాధిస్తూ నీతో పాటు ప్రవక్తలను కూడా ఆరాధిస్తూ వేరే వస్తువులను వేరే వాటిని కూడా ఆరాధిస్తూ ఉన్నారని తెలిసింది. నీవు ప్రవక్తలకు ఇచ్చిన శక్తులు అద్భుతాలను చూసి ఆ ప్రవక్తలు కూడా దేవుళ్ళేనేమో అనుకొని, లేదా దేవుని కుమారులేమో అనుకొని, లేదా దైవత్వంలో వారికి ఏమైనా భాగం ఉందనుకొని ఆ ప్రవక్తలను కూడా నీతో పాటు కూడా పూజించారని, అలా పూజించవద్దని, ఆ ప్రవక్తలు ఎప్పుడూ అలా దేవుడితో పాటు వాళ్ళని కూడా పూజించమని అడగలేదని చెప్పలేదని నీ యొక్క ఖురాన్ ద్వారా తెలిసింది. కానీ తర్వాత మరో ప్రవక్తను పంపి సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించాలని, ఆయన సృష్టించిన ప్రవక్తలను, వస్తువులను, బొమ్మలను, విగ్రహాలను, భావాలను, సమాధులను ఆరాధించవద్దని నీ ఖురాన్ ఆయతల ద్వారా నాకు జ్ఞానం వచ్చింది. అల్లా, నీకు కృతజ్ఞతలు. ఇస్రాఫీల్ అనే దైవదూత 3 సార్లు శంఖం ఊదినప్పుడు ఈ ప్రపంచం అంతమయ్యి మళ్ళీ అందరినీ తిరిగి లేపుతావని, మొట్టమొదటి మానవుడైన ఆదాం అలైహిస్సలాం నుండి చిట్ట చివరి మానవుల వరకు అందరినీ ప్రళయం రోజు లేపుతావని, ఒకరోజు ఈ ప్రపంచం అంతమవుతుందని, తర్వాత ఈ మానవులను మరియు జిన్నులను కూడా తిరిగి లేపి వారి కర్మలను బట్టి స్వర్గం లేదా నరకంలో వేస్తావని నాకు నీ ఖురాన్ ద్వారా తెలిసింది. మానవుల మరియు జిన్నుల జీవితాలలో ప్రతి విషయం నీవు లోహే మహఫూజ్లో వ్రాసిపెట్టిన తక్దీర్ విధివ్రత ప్రకారమే జరుగుతుందని, మరియు ఆ విధివ్రత మారాలంటే నీకు దువా అంటే ప్రార్థన చేయటం ద్వారానే సాధ్యమని నీ ఖురాన్ ద్వారా మాకు తెలిసింది. వల్ల నీవు అర్రహ్మాన్, అనంత కరుణామయుడివి. వల్ల నువ్వు అర్రహీం, అపార కృపాశీలుడివి. అల్ మలిక్, రారాజువి. అల్ కుద్దుస్, గొప్ప పవిత్రుడివి. అస్సలాం, శాంతి గలవాడవు. అల్ మోమిన్, శాంతి ప్రదాత. అల్ ముహైమిస్, అల్ ముహైమిన్, పర్యవేక్షకుడు. అల్ అజీజ్, శక్తి సంపన్నుడు. అల్ జబ్బార్, బలపరాక్రమాలు గలవాడువి. వల్ల అల్ ముతక్కబీర్, పెద్దరికం గలవాడవు. వల్ల ఖాలిక్, అల్ ఖాలిక్, సృష్టికర్తవు నీవే. అల్ ఖాలిక్. వల్ల అల్ భారీ, ఉనికిని ప్రసాదించేవాడవు. వల్ల అల్ ముసవ్విర్, రూపకల్పన చేసేవాడవు. అల్ అవ్వల్, మొదటివాడవు. అల్ ఆఖిర్,
చివరి వాడవు. అజ్ జాహిరు బాహ్యం, అల్బాతిను నిగూఢం. వల్ల నీవే అన్నమీ వినేవాడవు, అన్సమీ వినేవాడవు, అల్ బసీర్ చూసేవాడవు. వల్ల నీవే అల్ బసీర్ చూసేవాడవు, అల్ మోలా సంరక్షకుడవు. వల్ల నీవే మా సంరక్షకుడవు, అల్ మోలా. అన్నసీర్ ఉత్తమ సహాయకుడవు, అల్ అఫువు అమితంగా మన్నించేవాడవు. అల్ ఖదీర్ అధికారం గలవాడవు, అల్ లతీఫ్ సూక్ష్మగ్రాహివి. అల్ కబీర్ తెలిసినవాడు, అల్ విత్ర్ అల్లా నీవు ఒక్కడవే. అల్ జమీల్ అల్లా నీవు అందమైన వాడవు. అల్ హయ్యు నిరాడంబరుడవు. అల్ సిత్తీర్ కప్పి ఉంచేవాడవు. వల్ల అల్ కబీర్ అందరికంటే గొప్పవాడవు. వల్ల అల్ ముతఆల్ సర్వోన్నతుడు, అల్ వాహీద్ ఏకైకుడవు. అల్లా అల్ కహ్హార్ సర్వాధిక్యుడవు, అల్ హక్ సత్యము నీవే సత్యం. అల్లా అల్ ముబీన్ సత్యాన్ని స్పష్టపరిచేవాడవు, అల్ ఖవి బలవంతుడవు. వల్ల అల్ మతీన్ మహాబలుడవు. వల్ల అల్ హయ్యు నిత్య సజీవుడవు. వల్ల అల్ ఖయ్యూమ్ గొప్ప స్థిరంగా ఉంచేవాడు, అల్ అలియు మహోన్నతుడవు. అల్ అజీమ్ మహోన్నతుడు. అష్ షుకూర్ సన్మానించేవాడవు. అల్ హాలిమ్ సహనశీలివి. హల్ వాసి విస్తృతి గలవాడవు. అల్ అలీమ్ అన్నీ తెలిసినవాడివి. అత్ తవ్వావు పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు. వల్ల అల్ హకీమ్ వివేకవంతుడివి. హల్ ఘనియు ఏ అక్కరా లేనివాడివి, ఏ అవసరము లేనివాడివి. వల్ల అల్ కరీం ఉద్దాతుడు వి. అల్ అహద్ అల్లా నీవు ఒక్కడివి. అల్లా అస్ సమద్ నిరపేక్షపరుడివి. వల్ల అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నవాడివి. అల్ ముజీబ్ ఆలకించేవాడివి, ఆమోదించేవాడివి. అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడివి. వల్ల అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడివి. వల్ల అల్ వలీ కార్యసాధకుడివి. వల్ల అల్ హమీద్ ప్రశంసనీయుడివి. వల్ల అల్ హఫీజ్ కనిపెట్టుకుని ఉండేవాడివి. వల్ల అల్ మజీద్ మహాఘనత గలవాడవు. వల్ల అల్ ఫత్తాహ్ తీర్పులు చేసేవాడివి. వల్ల అష్ షహీద్ అల్లా నీవే సాక్షివి. అల్లా అల్ ముకద్దీమ్ ముందుకు తెచ్చేవాడవు దేనినైనా సరే. వల్ల అల్ ముఅక్కీరు వెనుకకు నెట్టేవాడవు, ముందుకు తెచ్చేవాడవు నీవే. వల్ల అల్ మలిక్ రాజాదిరాజవి. అల్ ముక్తదిర్ అన్నింటిపై అధికారం గలవాడవు. వల్ల అల్ ముసయ్యర్ పెంచేవాడవు మరియు తగ్గించేవాడవు, నీ ఇష్టానుసారం నీవే. వల్ల వల్ల అల్ ఖాజిబ్ ఆపేవాడవు. వల్ల అల్ బాసిత్ ఎక్కువగా ఇచ్చేవాడవు. వల్ల అర్ రాజిక్ శ్రేష్టమైన ఆహారం ప్రదాతవు ప్రసాదించేవాడవు. అల్ కాహిర్ తిరుగులేని ఆధిపత్యం గలవాడవు. వల్ల అద్ దయ్యాన్ ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడవు. అష్ షాకీర్ ఆదరించేవాడవి. వల్ల అల్ మన్నాస్
ఉపకారము చేసేవాడవు. అల్లా అల్ ఖాదీర్ ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవాడవు. ఓ అల్లా అల్ ఖల్లాక్ సృష్టికర్తవు, అల్ మాలికు విశ్వరాజ్యాధిపతివి. ఓ అల్లా అల్ రజ్జాక్ అందరికీ ఉపాధిని సమకూర్చేవాడవు. అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడవు. అల్ రకీబ్ అర్ రకీబ్ కనిపెట్టుకుని ఉండేవాడవు. అల్ ముహ్సీన్ పేరు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడవు. అల్ హాసిబ్ ప్రతి దానికి లెక్క తీసుకునేవాడవు. అషాఫీ వైద్యుడు తగ్గించువాడు వల్లా నీవే. వల్లా అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు నీవే. అల్ ముతీ ఇచ్చేవాడవు ప్రసాదించేవాడవు నీవే. అల్ ముఖీత్ అన్నింటిపై అదుపు ఆజమాయిషి కలవాడవు నీవే. వల్ల అస్ సైదు యజమానివి నీవే. వల్ల అత్ తయ్యూబ్ పరిశుద్ధుడవు. వల్ల అల్ హకం నిర్ణయాధికారం గలవాడవు. వల్ల అల్ అక్రమ్ దయాశీలి. అల్ బర్ వ్యవహారం చేసేవాడవు. అల్ గఫార్ అల్లా నీవే క్షమాశీలివి. వల్ల అర్ రవూఫ్ అల్లా నీవే ప్రేమమయుడవు. వల్ల అల్ వహాబ్ అల్లా నీవే గొప్ప దాతవు. అల్ జవాద్ అల్లా మంచిని ప్రసాదించేవాడవు. అస్ సబ్బూహ్ అల్లా నీవే పవిత్రుడవు. అల్ వారిస్ అల్లా నీవే వారసుడు. అల్ వారిస్ అల్లా నీవే వారసుడవు. అర్ రబ్ అల్లా నీవే ప్రభు. అల్లా నీవే ప్రభు. అర్ రబ్ అల్లా నీవే ప్రభు. అల్ ఆలా అల్లా నీవే సర్వోన్నతుడివి. అల్ ఇలాహ్ అల్లా నీవే దైవం. నీవే అన్ని. అల్హమ్దులిల్లా సుబహాన్ అల్లా అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా సుబహాన్ అల్లా అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా సుబహాన్ అల్లా అల్లాహు అక్బర్. అస్తఫ్రుల్ అల్హమ్దులిల్లా సుబహాన్ అల్లా అల్లాహు అక్బర్. బిస్మిల్లా అవుజు బిల్లా మిన షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహు అక్బర్ అవుజు బిల్లా మిన షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహు అక్బర్ బిస్మిల్లా అవుజు బిల్లా మిన షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్. వల్ల నీవు అర్ రెహ్మాన్ అనంత కరుణామయుడివి. వల్ల నువ్వు అర్ రహీం అపార కృపాసిరుడివి. అల్ మలిక్ రారాజువి. అల్ కుద్దుస్ గొప్ప పవిత్రుడివి. అస్సలాం శాంతి గలవాడవు. అల్ మోమిన్ శాంతి ప్రదాత. అల్ ముహైమిస్ అల్ ముహైమిన్ పర్యవేక్షకుడు. అల్ అజీజ్ శక్తి సంపన్నుడు. అల్ జబ్బార్ బలపరాక్రమాలు గలవాడివి. వల్ల అల్ ముతక్కబీర్ పెద్దరికం గలవాడవు. వల్ల ఖాలిక్ అల్ ఖాలిక్ సృష్టికర్తవు నీవే. అల్ ఖాలిక్ వల్ల అల్ భారీ ఉనికిని ప్రసాదించేవాడవు. వల్ల అల్ ముసవ్విర్ రూపకల్పన చేసేవాడవు. అల్ అవ్వల్ మొదటివాడవు. అల్ ఆఖిర్ చివరివాడవు. అజ్ జాహిరు బాహ్యం. అల్ బాతిను నిగూఢం. వల్ల నీవే అన్ నమీ వినేవాడవు. అన్ సమీ వినేవాడవు. అల్ బసీర్ చూసేవాడవు. వల్ల నీవే అల్ బసీర్ చూసేవాడవు. అల్ మోలా సంరక్షకుడవు. వల్ల నీవే మా సంరక్షకుడవు. అల్ మోలా అన్ నసీర్ ఉత్తమ
సహాయకుడవు. అల్ అఫువు అమితంగా మన్నించేవాడవు. అల్ ఖదీర్ అధికారం గలవాడవు. అల్ లతీఫ్ సూక్ష్మగ్రాహివి. అల్ కబీర్ తెలిసినవాడు. అల్ విత్ర్ అల్లా నీవు ఒక్కడవే. అల్ జమీల్ అల్లా నీవు అందమైన వాడవు. అల్ హయ్యు నిరాడంబరుడవు. అల్ సిత్తీర్ కప్పి ఉంచేవాడవు. వల్ల అల్ కబీర్ అందరికంటే గొప్పవాడవు. వల్ల అల్ ముతఆల్ సర్వోన్నతుడు. అల్ వాహీద్ ఏకైకుడవు. అల్లా అల్ కహార్ సర్వాధిక్యుడవు. అల్ హక్ సత్యము నీవే సత్యం. అల్లా అల్ ముబీన్ సత్యాన్ని స్పష్టపరిచేవాడవు. అల్ ఖవి అల్ ఖవి బలవంతుడవు. వల్ల అల్ మతీన్ మహాబలుడవు. వల్ల అల్ హయ్యు నిత్య సజీవుడవు. వల్ల అల్ ఖయ్యూం గొప్ప స్థిరంగా ఉంచేవాడు. అల్ అలియు మహోన్నతుడవు. అల్ అజీం మహోన్నతుడు. అష్ షుకూర్ సన్మానించేవాడవు. అల్ హాలిం సహనశీలివి. హల్ వాసి విస్తృతి గలవాడవు. అల్ అలీం అన్నీ తెలిసినవాడివి. అత్ తవ్వాబ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు. వల్ల అల్ హకీం వివేకవంతుడివి. హల్ ఘనియు ఏ అక్కర లేనివాడివి, ఏ అవసరము లేనివాడివి. వల్ల అల్ కరీం ఉద్దాతుడు వి. అల్ అహద్ అల్లా నీవు ఒక్కడివి. అల్లా అస్ సమద్ నిరపేక్షపరుడివి. వల్ల అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నవాడివి. అల్ ముజీబ్ ఆలకించేవాడవి, ఆమోదించేవాడవి. అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడవి. వల్ల అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడవి. వల్ల అల్ వలీ కార్యసాధకుడివి. వల్ల అల్ హమీద్ ప్రశంసనీయుడివి. వల్ల అల్ హఫీజ్ కనిపెట్టుకుని ఉండేవాడివి. వల్ల అల్ మజీద్ మహాఘనత గలవాడువు. వల్ల అల్ ఫత్తాహ్ తీర్పులు చేసేవాడవి. వల్ల అష్ షహీద్ అల్లా నీవే సాక్షివి. అల్లా అల్ ముఖద్దీం ముందుకు తెచ్చేవాడవు దేనినైనా సరే. వల్ల అల్ ముఅఖ్ఖిరు వెనుకకు నెట్టేవాడవు, ముందుకు తెచ్చేవాడవు నీవే. వల్ల అల్ మలిక్ రాజాధిరాజవి. అల్ ముక్తదీర్ అన్నింటిపై అధికారం గలవాడవు. వల్ల అల్ ముసయ్యర్ పెంచేవాడవు మరియు తగ్గించేవాడవు, నీ ఇష్టానుసారం నీవే. వల్ల వల్ల అల్ ఖాజిబ్ ఆపేవాడవు. వల్ల అల్ బాసిత్ ఎక్కువగా ఇచ్చేవాడవు. వల్ల అర్ రాజిక్ శ్రేష్టమైన ఆహారం ప్రదాతవు ప్రసాదించేవాడవు. అల్ కాహిర్ తిరుగులేని ఆధిపత్యం గలవాడవు. వల్ల అద్ దయ్యాన్ ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడవు. అష్ షాకీర్ ఆదరించేవాడవి. వల్ల అల్ మన్నాస్ ఉపకారము చేసేవాడవు. అల్లా అల్ ఖాదీర్ ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవాడవు. వల్ల అల్ ఖల్లాక్ సృష్టికర్తవు. అల్ మాలికు విశ్వరాజ్యాధిపతివి. వల్ల అల్ రజ్జాక్ అందరికీ ఉపాధిని సమకూర్చేవాడవు. అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు. అల్ రకీబ్ అర్ రకీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు.
అల్ ముహ్సీన్ పేరు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడవు. అల్ హాసిబ్ ప్రతి దానికి లెక్క తీసుకునేవాడవు. అష్షాఫీ వైద్యుడు తగ్గించువాడు వల్లా నీవే వల్లా. అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు నీవే. అల్ ముతీ ఇచ్చేవాడవు ప్రసాదించేవాడవు నీవే. అల్ ముఖీత్ అన్నింటిపై అదుపు ఆజమాయిషి కలవాడవు నీవే వల్ల. అస్ సైదు యజమానివి నీవే వల్ల. అత్ తయ్యూబ్ పరిశుద్ధుడవు వల్ల. అల్ హకం నిర్ణయాధికారం గలవాడవు వల్ల. అల్ అక్రమ్ దయాశీలి. అల్ బర్ సద్వ్యవహారం చేసేవాడవు. అల్ గఫార్ అల్లా నీవే క్షమాశీలివి వల్ల. అర్ రవూఫ్ అల్లా నీవే ప్రేమమయుడవు వల్ల. అల్ వహాబ్ అల్లా నీవే గొప్ప దాతవు. అల్ జవాద్ అల్లా మంచిని ప్రసాదించేవాడవు. అస్ సబ్బూహ్ అల్లా నీవే పవిత్రుడవు. అల్ వారిస్ అల్లా నీవే వారసుడు. అల్ వారిస్ అల్లా నీవే వారసుడవు. అర్ రబ్ అల్లా నీవే ప్రభు. అల్లా నీవే ప్రభు. అర్ రబ్ అల్లా నీవే ప్రభు. అల్ ఆలా అల్లా నీవే సర్వోన్నతుడివి. అల్ ఇలాహ్ అల్లా నీవే దైవం నీవే అన్ని. అల్హమ్దులిల్లా. బిస్మిల్లా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో సూర అల్ ముమిన్లో నన్ను వేడుకోండి, మీ దువాను నేను స్వీకరిస్తాను, మీ ప్రార్థనను నేను స్వీకరిస్తాను అని చెప్పిన వల్ల నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే పూజిస్తున్నాను. అహంకారంతో నన్ను ఆరాధించడానికి విముఖత చూపిన వారు అతి త్వరలో అవమానించబడి నరకంలో ప్రవేశిస్తారు అని చెప్పిన వల్ల, మమ్మల్ని ఆ నరకాగ్ని నుంచి కాపాడండి వల్ల, స్వర్గంలోకి ప్రవేశింపచేయండి. ఆమీన్. సూరా ఖురాన్లోని సూరా అల్హజ్ 73వ సూరాలో నీవు చెప్పిన ఓ ప్రజలారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, శ్రద్ధగా వినండి. అల్లాను వదిలి ఏ ఆరాధ్యులను అయితే మీరు వేడుకుంటున్నారో వారందరూ కలిసి ఒక ఈగ రెక్కను అయినా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుండి ఏదైనా లాక్కుని వెళితే దాన్ని విడిపించుకోను లేరు. సహాయం కోరేవారు బలహీనులే. ఇంకా ఎవరి నుండి అయితే సహాయం కోరబడుతుందో వారు కూడా బలహీనులే అని చెప్పిన వల్ల, నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను, నా ప్రార్థనను నీకే అడుగుతున్నాను. సూరా ఫాతిర్లో ఖురాన్లోని సూరా అల్ ఫాతిర్లో ఆ అల్లాయే మీ దేవుడు, సర్వభౌమాధికారం ఆయనదే, ఆయన్ను వదిలి మీరు పిలుస్తున్న ఇతరులు ఖర్జూరపు గిన్నె మీద తొక్కకు కూడా యజమాని కారు అని చెప్పిన వల్ల, ఓ యజమాని, ఓ సృష్టికర్త, నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను, మిమ్మల్ని నేను శరణు వేడుకుంటున్నాను. వల్ల, ఓ ప్రభు, నేను నిన్నే అర్థిస్తున్నాను, నీవు అల్లా అని, నీవు ఒక్కడివే అని, నిరపేక్ష పరుడువని, ఎక్కడా ఏ అవసరం లేనివాడివి అని, నీవు తప్ప వాస్తవమైన దైవం ఎవరూ లేరని, నీకు సంతానం కానీ తల్లిదండ్రులు కానీ నీకు సాటి అయిన వారు కానీ ఎవరూ నీతో సమానంగా లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. వల్ల, నన్ను, నా భార్యని, నా పిల్లలను, నా స్నేహితులను, మా అందరికీ హిదాయత్ ఇవ్వు. వల్ల, నీవు ఎవరి ద్వారానైతే మాకు సహాయం చేపించావో,
ఎవరైతే మమ్మల్ని దువాలో గుర్తుపెట్టుకోమని చెప్పారో, అలా ఎవరి తరపునైతే మేము ప్రార్థన చేయవలసి ఉందో వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వాళ్ళ. మేము చేసిన తప్పులను క్షమించండి వాళ్ళ. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై మేము పంపించిన దరోదును స్వీకరించండి వాళ్ళ. వాళ్ళ మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుంచి కాపాడండి, మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుంచి కాపాడండి, మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుండి కాపాడండి, మమ్మల్ని స్వర్గంలోకి పంపించండి వల్ల, మాకు స్వర్గంలో స్థానాన్ని కల్పించండి వల్ల, మాకు స్వర్గంలోని అత్యుత్తమ స్థానాలలోకి మాకు పంపించండి వల్ల. ఆమీన్. వల్ల నిస్సందేహంగా నీవు ప్రభువు దాత, నీవే ప్రభువు, నీవే దాత. నీవు సిగ్గుపడేవాడవు. దాసుడు తన నీ సమక్షంలో చేతులు ఎత్తితే అతన్ని వట్టి చేతులతో పంపించడానికి నీవు సిగ్గుపడతానని చెప్పిన వల్ల నేను చేతులెత్తి నిన్ను దువా అడుగుతున్నాను వల్ల, మా ప్రార్థనలను స్వీకరించండి వల్ల, నీవు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బరకత్ను, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, సైతానుల నుండి, జిన్నుల నుండి, మనుషులు చేసే ఆగడాల నుండి, కుట్రలు, కుతంత్రాల నుండి, యాక్సిడెంట్ల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆపదల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల. మేము తెలిసి తెలియక చేసిన అనేక తప్పులకు కానీ మేము నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాము వల్ల, మేము ఎన్నో నమాజులను, ప్రార్థనలను విడిచిపెట్టి ఉన్నాము వల్ల, మా ద్వారా వదిలిన తెలిసి తెలియక చేసిన అన్ని రకాల పాపాలకే మీ వద్ద క్షమాపణ వేడుకుంటున్నాము వల్ల, నువ్వు క్షమించడాన్ని ఇష్టపడే వల్ల నేను మా అందరి తరపున మా యొక్క క్షమాపణను వేడుకుంటున్నాము వల్ల, మమ్మల్ని క్షమించి నీవు ఖురాన్ హదీసుల ప్రకారం చిట్ట చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏవైతే పద్ధతులను మాకు నేర్పావో అవి మేము తెలుసుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని మేము పాటిస్తూ ఇతరులకు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించామని, మాకు తెలివితేటల్ని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మాకు అన్ని విధాలుగా సహాయం చేయమని నిన్ను ఆశ్రయిస్తున్నాము వల్ల ఇటువంటి ఆచరణ కలిగిన సంతానాన్ని, అటువంటి వంశాన్ని మాకు ప్రసాదించమని, అటువంటి స్నేహితులను, అటువంటి బంధుత్వం గలవారినే మాకు మాలో చేర్చమని, మమ్మల్ని అటువంటి వారిలో చేర్చమని మేము నిన్ను ఆశ్రయిస్తున్నాము వల్ల, నీవు మాకు ప్రసాదించిన అన్నిటికీ గాను, ఆరోగ్యానికి గాను, శరీరానికి గాను, ఇస్లాం ధర్మం ప్రకారం గాను, ఖురాన్ ప్రకారం గాను, అల్లా నీవు ఈనాడు నేను చెప్పే, నేను మాట్లాడే ఈ యొక్క మాటలు ఇవ్వడానికి కూడా కారణమైన వల్ల నీకు స్తోత్రం వల్ల, అల్హమ్దుల్లా. మేము చేసిన అన్ని రకాల పాపాలకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటున్నాము వల్ల, నీవు తెలిపిన ఖురాన్ని నేను విశ్వసిస్తున్నాను వల్ల, నీవు పంపిన ప్రవక్తను నేను విశ్వసిస్తున్నాను వల్ల, నీవు పంపిన దైవదూతలని, అంతిమ దినాన్ని, ఆఖిరత్ని, తక్దీర్ని నేను విశ్వసిస్తున్నాను వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, మాకు మంచి నడవడికను నేర్పండి వల్ల, మాకు సరైన దారిని నేర్పండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల. అస్తఫురుల్లా, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా నీవు దువా స్వీకరించబడాలన్నా కూడా హలాల్ సంపాదన, హలాల్ తిండి, న్యాయబద్ధమైన సంపాదనలో ధర్మం ప్రకారం ఏ సంపాదన సంపాదించవచ్చు, ఏ సంపాదన సంపాదించకూడదు, ఎటువంటి తిండి తినాలి, ఎటువంటి తిండి తినొద్దు అని మాకు ధర్మం ప్రకారం నేర్పిన వల్ల, అటువంటి నీవు స్వీకరించదగ్గ సంపాదనని అటువంటి తిండిని మేము తిని మేము చేసే దువాలని స్వీకరించమని వేడుకుంటున్నాము వల్ల, ఆమీన్. వల్ల ఓ అల్లా, నన్ను వేడుకునే వారెవరో రండి, అతని దువా స్వీకరిస్తాను అని చెప్పిన వల్ల, నన్ను అర్థించే వారెవరో రండి, అతనికి ప్రసాదిస్తాను అన్న వల్ల, నన్ను మోక్షం కోరే వారెవరో రండి,
అతనికి మోక్షం ఇస్తానని చెప్పిన వాళ్ళ, నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, నేను మిమ్మల్ని మోక్షం కోరుతున్నాను, నేను మీకు దువా చేస్తున్నాను వాళ్ళ, మా ఈ ప్రార్థనను స్వీకరించండి వాళ్ళ. ఆమీన్. వాళ్ళ, మీరు నన్ను స్మరించుకోండి, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని చెప్పిన వాళ్ళ, మీరు నాకు కృతజ్ఞతలు చూపండి, నాకు కృతజ్ఞత చూపకండి అని చెప్పిన వాళ్ళ, నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను వాళ్ళ, అనుక్షణం వల్ల నేను మీ ధర్మం ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నాను వల్ల మా ప్రార్థనలను స్వీకరించండి వల్ల వల్ల ఒక వ్యక్తి ఏదైనా చోట కూర్చుని అక్కడ అతను అల్లాను స్మరించకపోతే అతడు అక్కడ కూర్చోవడం అతడికి అల్లా తరపున నష్టదాయకం అవుతుంది. ఒక వ్యక్తి ఒక చోట పరుండి అక్కడ అల్లాను స్మరించకపోతే అలా పరుండటం అతనికి అల్లా తరపున నష్టదాయకం అవుతుంది అని చెప్పిన వల్ల, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో ఎక్కడెక్కడ ఉంటున్నానో వాటన్నిటిని బట్టి అవకాశాలు ఇచ్చిన వల్లానికి స్తోత్రం. ప్రజలు ఏదైనా మీటింగ్లో కానీ ఏదైనా సభలో కానీ ఎవరైనా ఎక్కడైనా కలిసినప్పుడు కానీ కూర్చుని అక్కడ వారు అల్లాను స్మరించకపోతే మరియు తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరోదు పంపకపోతే ఆ సభ ఆ మీటింగ్ వారి కోసం నష్టదాయకం అవుతుంది. ఇంకా అల్లా కోరితే వారిని శిక్షించనవచ్చు, కోరితే వారిని క్షమించనవచ్చు అని చెప్పిన వల్ల, మేము ఎక్కడెక్కడైతే ఎవరితోటైతే కుటుంబంలో కానీ స్నేహితులతో కానీ వ్యాపారంలో కానీ బయట కానీ ఎక్కడైతే పనులలో కానీ జాబ్స్లో కానీ ఎక్కడెక్కడ ఎవరెవరినైతే మేము కలుస్తున్నామో వాటన్నిటిలో మాకు శుభాలను ప్రసాదించు వాళ్ళ. ఆమీన్. వాళ్ళ, ఇబ్రహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మతపై, ఆయన సమాజంపై శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా వల్ల, మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చిట్ట చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మతపై కూడా శాంతి సౌక్యాలు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో వసీలత స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. ఓ అల్లా, సకల స్తోత్రాలు నీ కొరకే, నీవే నాకు ఈ జన్మని, కుటుంబాన్ని, శ్వాసని, జీవితాన్ని, వస్తువులను, ఇంటిని, బట్టలను, స్నేహితులను, వ్యాపారాన్ని, పనులను, సంపాదనను నాకు ప్రసాదిస్తున్నావు, ప్రసాదించావు. నీవే నాకు వీటిని ఇచ్చావు. వీటిలోని మేలును, ఇవి తయారు చేయబడటంలోని మేలును అర్థిస్తున్నాను. వీటిలోని కీడు నుండి, ఇవి తయారు చేయబడటంలోని కీడు నుండి నీ రక్షణలోకి వస్తున్నాను. ఆమీన్. వాళ్ళ, మా ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఈ మరుగుదొడ్లలోకి నేను ప్రవేశించేటప్పుడు నా కుటుంబం వారు, నా స్నేహితులు, ఈమాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రవేశించేటప్పుడు వాళ్ళ, మేము నీ రక్షణలోకి వస్తున్నాము, అక్కడ ఉన్న జిన్నుల నుంచి, సైతాన్ల నుంచి, పిశాచాల నుండి మమ్మల్ని రక్షించండి వాళ్ళ. ఆమీన్. వాళ్ళ, మేము ఇంటి నుండి అల్లా పేరుతో బయలుదేరుతున్నాము, మేము అల్లానే నమ్ముకున్నాము, ఆయన సద్బుద్ధినివ్వకపోతే పాపం నుండి తప్పించుకునే ధైర్యం, పుణ్యం చేసే శక్తి నాలో లేవు, మాలో లేవు అల్లా. మేము అల్లా పేరుతో ఇండ్లలోకి ప్రవేశించాము మరియు అల్లా పేరుతో బయటకు వెళ్ళాము, మా ప్రభువుపైనే భరోసా ఉంచాము, తర్వాత ఇంటిలోని వారికి సలాం చేస్తున్నాము వల్ల మా ప్రార్థనలను స్వీకరించు వల్ల. ఆమీన్. మస్జిద్ వైపు వెళ్ళేటప్పుడు దువా. అల్లా, నా హృదయంలో వెలుగు నింపు, ఇంకా నా నోటిలో వెలుగు, నా చెవుల్లోనూ వెలుగు, నా చూపుల్లో వెలుగు, నా పైన వెలుగు, నా క్రింద వెలుగు, నా కుడి పక్క వెలుగు, నా ఎడమ పక్క వెలుగు, నా ఎదుట వెలుగు, నా వెనుక వెలుగు పుట్టించు.
నా ఆత్మలోను వెలుగు నాకు అమితంగా వెలుగు ప్రసాదించు నా కోసం. నాకు మరింత వెలుగునివ్వు, నా కోసం అన్ని వైపులా వెలుగు నింపు. ఇంకా నన్ను వెలుగుకు ప్రతిరూపముగా చెయ్యి, వల్ల నాకు వెలుగు ప్రసాదించు. నా కండరాలలో వెలుగు ప్రసాదించు, నా మాంసంలో వెలుగునివ్వు, నా రక్తంలోనూ వెలుగునివ్వు, నా వెంట్రుకల్లోనూ నూరు ఇవ్వు, నా చర్మంలోనూ నూరు ఇవ్వు, నా కోసం నూరు ఇవ్వు, నా సమాధిలోనూ నూరు ఇవ్వు, నా ఎముకల్లోనూ వెలుగును అధికం చెయ్యి, నా వెలుగు అధికం చెయ్యి, నా వెలుగు మీద వెలుగునివ్వు. ఆమీన్. మస్జిద్లో ప్రవేశించేటప్పుడు దువా, వల్ల నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరువు. మస్జిద్ నుండి వచ్చేటప్పుడు దువా, అల్లా పేరుతో నేను బయటకు వస్తున్నాను. ఆశీర్వచనం, శాంతి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం పై కలుగునుగాక. వల్ల నిస్సందేహంగా నీ నుండి నీ దయను కోరుతున్నాను. వల్ల శాపగ్రస్తుడైన సైతాను బారి నుండి నన్ను కాపాడు. అజాన్ సమయంలో దువా పదాలకు అజాన్ పదాలకు జవాబుగా అల్లా అనుగ్రహం లేకుండా చెడు నుండి రక్షణ పొందే ధైర్యం కానీ సత్కార్యం చేసే శక్తి కానీ నాలో లేవు. ఇంకా ఏకైక అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనకు సాటి షరీకు ఎవరూ లేరు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త. అల్లాయే ప్రభు అని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఆయన ప్రవక్త మరియు ఇస్లాం ధర్మం అని అంగీకరిస్తున్నాను. అజాన్ తర్వాత దువా, ఓ అల్లా, పరిపూర్ణ సందేశానికి మరియు ఈ స్థాపితమయ్యే ఈ నమాజుకు ప్రభువా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలంకు ప్రత్యేక సామీప్యత, ప్రత్యేక శ్రేష్టత ప్రసాదించు. నీవు వాగ్దానం చేసిన మకామే ముహమ్మద్పై అధిష్ఠింపజెయ్యి. నిశ్చయంగా నీవు వాగ్దానం భంగం చెయ్యవు. నమాజ్ ప్రారంభించేటప్పుడు దువాలు, వల్ల నాకు నా పాపాలకు మధ్య దూరం పెంచు. నీవు తూర్పు పడమరల మధ్య దూరం పుట్టించినట్లుగా నాకు నా పాపాలకు మధ్య దూరం పెంచు. వల్ల నన్ను నా పాపాల నుండి, తెల్లని వస్త్రాన్ని మురికి నుండి శుభ్రం చేసినట్లుగా శుభ్రపరచు. వల్ల నన్ను నా పాపాల నుండి మంచుతో, నీటితో, వడగండ్లతో కడిగివెయ్యి. వల్ల నీ స్తోత్రంతో నీ పవిత్రతను వెల్లడిస్తున్నాను. నీ పేరు శుభములతో కూడినది, నీ వైభవం ఉన్నతమైనది. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. రుకూలో దువా, నా ప్రభు సుబ్హాన రబ్బియల్ అజీమ్, నా ప్రభు పవిత్రుడు, ఘనత గలవాడు. రుకు నుండి లేచేటప్పుడు దువా, సమియల్లాహు లిమన్ హమిదహ్, తనను స్తుతించిన వాణిని అల్లా విన్నాడు. రబ్బనా వల్కల్ హందు హందన్ కసీరన్ తయ్యబన్ ముబారకన్ ఫీహి, వల్లా మా ప్రభువ, అన్ని రకాల స్తోత్రం నీ కొరకే. అమితమైన స్తోత్రం పవిత్రము, శుభములతో కూడినది. సజ్దాలో దువాలు, సుబ్హాన రబ్బియలాలా, పవిత్రుడైన నా ప్రభు అందరికన్నా ఉన్నతుడు. పవిత్రుడైన నా ప్రభు అందరికన్నా ఉన్నతుడు. పవిత్రుడైన నా ప్రభు అందరికన్నా ఉన్నతుడు. సుబహానజిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియా ఇవల్ అజ్మతి, పవిత్రుడు అమిత ఆధిక్యత, గొప్ప సార్వభౌమాధికారం గలవాడు, గౌరవం ఘనత గలవాడు.
రబ్బిక్ షెర్లీ రబ్బిక్ ఫిర్లీ, రబ్బిక్ తిర్లీ రబ్బిక్ ఫిర్లీ. ఓ నా ప్రభు నన్ను క్షమించు, ఓ నా ప్రభు నన్ను క్షమించు. ఓ అల్లా నన్ను క్షమించు, నాపై కరుణించు, నాకు హితబోధనివ్వు, నా నష్టాన్ని భర్తీ చెయ్యి, నాకు స్వస్థతనివ్వు, ఉపాధినివ్వు, నాకు శక్తిని ఔన్నత్యాన్ని ప్రసాదించు. సజ్దా తిలావతిలో దువా. నా వదనం దానిని పుట్టించిన ఆయన కోసం సజ్దా చేసింది. తన శక్తి సామర్థ్యాలతో అతని కళ్ళు చెవుల రంధ్రాలు చేసిన అల్లా శుభములతో కూడినవాడు, ఉత్తమ సృష్టికర్త. తషహుద్. నా మాటలు, కర్మలు, సంపదలు, సకల ఆరాధనలు అన్నీ అల్లా కోసమే. ఓ ప్రవక్త, మీపై అల్లా కారుణ్యం, ఆయన శుభము మీపైనే. మీపైన అల్లా యొక్క పుణ్యశీలులైన దాసులపైన శాంతి కలుగునుగాక. అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరని హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై దరోద్. అల్లాహుమ్మా సల్లి. ఓ అల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన వంశస్థులపై కారుణ్యం కురిపించు. ఇబ్రహీం అలైహిస్సలాంపై మరియు ఆయన వంశస్థులపై కారుణ్యం కురిపించినట్లుగా నిస్సందేహంగా నీవు పొగడదగ్గవాడివి, నీవు ప్రభావం కలవాడివి. ఓ అల్లా, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన వంశస్థులపై శుభములు కురిపించు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం మరియు ఆయన వంశస్థులపై శుభములు కురిపించినట్లుగా. నిస్సందేహంగా నీవు ప్రశంసనీయుడువు, వైభవోపేతుడువు. సలాంకు ముందు దువాలు. వల్ల నిస్సందేహంగా నేను నీ శరణులోకి వస్తున్నాను. సమాధి యాతన నుండి, నరక యాతన నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవాల నుండి, ఇంకా మసీహుద్దజ్జాల్ కీడు నుండి నేను నీ శరణులోకి వస్తున్నాను. ఓ ప్రభు, నిస్సందేహంగా నేను నాపై ఎంతో జులుం చేసుకున్నాను. నీవు తప్ప మరెవరూ పాపాలను క్షమించలేరు. కాబట్టి నీవు నన్ను నీ ప్రత్యేక మన్నింపుతో క్షమించు, నాపై కరుణించు. నిస్సందేహంగా నీవే ఎంతో క్షమించేవాడవు, దయామయుడవు. ఓ అల్లా, నీ స్మరణ, నీ స్తోత్రం చేసేలా సుందరమైన నీ ఆరాధనలో నాకు సహాయం చెయ్యి. ఓ అల్లా, పిసినారితనం నుండి నీ శరణులోకి వస్తున్నాను. పిరికితనం నుండి నీ శరణులోకి వస్తున్నాను. వయస్సులోని అత్యంత పనికిమాలిన భాగం వైపు పంపబడటం నుండి నీ శరణులోకి వస్తున్నాను. ప్రాపంచిక ఉపద్రవం, సమాధి యాతన నుండి నీ శరణులోకి వస్తున్నాను. ఆమీన్. వల్ల నిశ్చయంగా నిన్ను స్వర్గం కోరుతున్నాను మరియు అగ్ని నుండి నీ శరణులోకి వస్తున్నాను. సలాం తర్వాత దువాలు. అల్లాను క్షమాపణ కోరుతున్నాను, అల్లాను క్షమాపణ కోరుతున్నాను, అల్లాను క్షమాపణ కోరుతున్నాను. ఆమీన్. ఓ అల్లా, భద్రతనిచ్చేవాడవు నీవే, భద్రత కల్పించేవాడవు నీవే, వైభవం గౌరవం గలవాడవు నీవే, నీవు శుభప్రదడవు. వల్ల నేను నా తరపున, నా భార్య బిడ్డల తరపున, నా యొక్క స్నేహితుల తరపున, బంధువుల తరపున, ఎవరైతే నీ ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని స్వీకరించి ధర్మం ప్రకారం పాటించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరి తరపున, ఎవరైతే షిరుకు బిదత్తులు లేని నమాజులు చేస్తూ నీకు
ఖురాన్ సున్నతల ప్రకారం ఆరాధిస్తున్న వారందరి తరపున, మా తల్లిదండ్రులు బంధుమిత్రుల తరపున ఈ ప్రార్థనలన్నీ ప్రార్థిస్తున్నాను. వల్ల ముఖ్యంగా మా అందరికీ హిదాయతను ప్రసాదించి ఇస్లాం ధర్మంలోకి పూర్తిగా తీసుకొచ్చి ఇస్లాంలో ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి. వల్ల మా దువాలను స్వీకరించండి. వల్ల ఇహలోకంలో పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించండి. వల్ల ఆమీన్. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడు. ఆయనకు సాటి షరీకు ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే. అన్ని రకాల స్తోత్రం ఆయనకే. ఆయనే ప్రతి దానిపై సంపూర్ణ అధికారం గలవాడు. వల్ల నీవు ప్రసాదించిన దాని నుండి నిరోధించేవాడు ఎవరూ లేరు. నీవు ఆపిన దానిని ఇచ్చేవాడు ఎవరూ లేరు. నువ్వు దేన్నైనా ఆపితే ఎవరూ ఇవ్వలేరు. నువ్వు దేన్నైనా ఇస్తే ఎవరూ ఆపలేరు. స్తోమత గలవానికి నీ వద్ద అతని స్తోమత లాభం చేకూర్చజాలదు. అల్లా పవిత్రుడివి. సుబహానల్లా, సుబహానల్లా, సుబహానల్లా. అల్లా పవిత్రుడు. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలకు అల్లా కొరకే. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలు అల్లా కొరకే. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలు అల్లా కొరకే. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలు అల్లా కొరకే. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. 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 సుబహాన్ అల్లా, అల్లా పవిత్రుడు. సుబహాన్ అల్లా, అల్లా పవిత్రుడు. సుబహాన్ అల్లా, అల్లా పవిత్రుడు. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలు అల్లా కొరకే. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలు అల్లా కొరకే. అల్హమ్దులిల్లా, సకల స్తోత్రాలు అల్లా కొరకే. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వల్హుల్ హమ్దు వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే. ఆయనతో షరీకు ఎవరూ లేరు. సార్వభౌమాధిపత్యం ఆయనదే. అన్ని రకాల స్తోత్రం ఆయన కొరకే. ఆయనే అన్నింటిపై సర్వాధికుడు, సర్వాధికారం గలవాడు. అల్హమ్దులిల్లా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, అల్లా ఒక్కడే. అల్లా నిరపేక్షపరుడు. ఆయనకు సంతానము లేదు. ఆయన ఎవరిని, ఎవరి సంతానము కాదు. ఆయనకు సరిసమానులు కూడా ఎవరూ లేరు. బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్రహీమ్. కులుహు అల్లాహు అహద్, అల్లాహు సమద్, లమ్యులిత్ వలమ్యులిత్ వలమ్యుకుల్లుహు కుఫోన్ అహద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, అల్లా ఒక్కడే. అల్లా నిరపేక్షపరుడు. ఏ అవసరము లేనివాడు. ఆయనకు సంతానం అనేదే లేదు. ఆయన ఎవరిని కనలేదు. ఆయనకు సరిసమానులు కూడా ఎవరూ లేరు. వల్ల మేము చేసిన నమాజులని, ఉపవాసాలైన రోజాలను, జకాత్ సద్కాలను, ఫిత్రాలను వల్ల మేము మీ ద్వారా, మీ సహాయం ద్వారా మేము చేసిన అనేక మంచి కార్యాలన్నింటినీ స్వీకరించి మాకు ఇహలోకంలో పరలోకంలో మాకు, మా భార్యకి, మా సంతానానికి, మీ యొక్క దాసులందరికీ సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. వల్ల ఆమీన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్రహీమ్. కులు అవుజు బిరబ్బిల్ ఫలక్ మిన్ షరీమా కలక్ వమిన్ షర్రీ గాసికిన్ ఇజా వకబ్ వమిన్ షర్రీన్ నఫాసాతి ఫిల్ ఉకత్ వమిన్ షర్రీ హసిదిన్ ఇజా హసద్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, ప్రాతకాల ప్రభు శరణ కోరుతున్నాను. ఆయన పుట్టించిన దాని కీడు నుండి, చీకటి కల్పించే రాత్రి నుండి, దాని చీకటి వ్యాపించినప్పుడు, ముడులు విప్పి మంత్రించి ఊదే వారి కీడు నుండి, అసూయ పరులు అసూయ చెందుతున్నప్పుడు కీడు నుండి, అన్నిటి నుంచి అల్లా రక్షణ కోరుతున్నాను. ఆమీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.
కులు అవుజు బిరిబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిన్ షర్రిల్ వస్ వాసిల్ కన్నాస్ అల్లజీ యువస్ విసూఫి సుదీరున్నాస్ మినల్ జిన్నతి వన్నాస్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, మానవుల ప్రభు శరణు వేడుతున్నాను. ప్రజల నిజ బాదుషా, ప్రజల ఆరాధ్యునితో, ప్రజల మనస్సులలో దురాలోచనలను కల్పించే కంటికి కనిపించని సైతాను నుండి, జిన్నులలో నుండి వాడి నుండి, మనుషులలో నుండి వాడి నుండి, అన్నిటి నుండి నేను అల్లా యొక్క రక్షణ వేడుతున్నాను. ఆమీన్. ప్రతి నమాజు తర్వాత చేసేది ఆయన అల్లా. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన సజీవుడు, నిత్యుడు. ఆయనకు కునుకూరాదు, నిద్రరాదు. ఆయనదే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా. ఆయన వద్ద ఆయన అనుమతి లేకుండా ఎవరికైనా సిఫారసు చేయగలవాడెవడు? ఆయన వారి ఎదుట ఉన్నదాన్ని ఎరుగదు, ఎరుగు వారి వెనుక ఉన్నదాన్ని ఎరుగు. ఆయన జ్ఞానంలోని ఏ వస్తువు వారి గ్రాహ్య పరిధిలో గ్రహణలోకి రాదు. ఆయన కోరినది తప్ప. ఆయన పీఠం అల్లా యొక్క కుర్చీ వైశాల్యం అర్ష్ భూమి ఆకాశంలో వ్యాపించి ఉంది. వాటి సంరక్షణ ఆయనకు ఇబ్బంది కలిగించదు. ఆయన ఉన్నత హోదా ఘనత గలవాడు. వల్ల ప్రతి నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీ చదివిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడంలో అతన్ని మరణం తప్ప మరేది ఆపదలదు అని చెప్పిన వల్ల మాకు ఆ స్వర్గాన్ని ప్రసాదించు. ఆమీన్. వల్ల నిస్సందేహంగా నేను నీ నుండి ప్రయోజనం చేకూర్చే జ్ఞానాన్ని, పవిత్రమైన ఉపాధిని, స్వీకరించబడే కర్మను అర్థిస్తున్నాను. ఆమీన్. వల్ల నిస్సందేహంగా నేను నీ నుండి ప్రయోజనం చేకూర్చే జ్ఞానాన్ని, పవిత్రమైన ఉపాధిని, స్వీకరించబడే కర్మలను అర్థిస్తున్నాను. ఆమీన్. ఇస్తకార నమాజే ఇస్తకార దువా. వల్ల నిస్సందేహంగా నీ నుండి జ్ఞానంతో పాటు మేలును కూడా కోరుకుంటున్నాను. నీ మహిమతో పాటు నీ నుండి శక్తిని కూడా కోరుకుంటున్నాను. నీ గొప్ప దయను కోరుకుంటున్నాను. నిస్సందేహంగా నీవు అధికారం గలవాడవు. నాకు అధికారం లేదు. నీవు ఎరుగదవు, నేను ఎరుగను. నీవు అగోచరాలను, రహస్యమైన విషయాలను కూడా బాగా ఎరుగదవు. వల్ల నీ జ్ఞానాన్ని అనుసరించి ఈ పని నా కోసం, నా ధర్మం కోసం, నా ధర్మం, నా ఉపాధి, నా పరివసనానికి ఉత్తమమైనదైతే దాన్ని నా అదృష్టంలో చేర్చు. దాన్ని నా కోసం సులభం చెయ్యి. నా కోసం దానిలో సమృద్ధినివ్వు. నీ జ్ఞానాన్ని అనుసరించి ఈ పని గనక నా కోసం, నా ధర్మం, నా ఉపాధి మరియు నా పర్యవసానం రీత్యా చెడ్డది అయితే దాన్ని నా నుండి దూరం చెయ్యి. నన్ను దాని నుండి దూరం చెయ్యి. మేలు ఎక్కడున్నా దాన్ని నా అదృష్టంలో చేర్చు. దానిపై నన్ను సంతోషపరచు. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఉదయం సాయంత్రం దువాలు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి అల్లా శరణు కోరుతున్నాను. ఆయన అల్లా. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన సజీవుడు, నిత్యుడు. ఆయనకు కునుకు రాదు, నిద్ర రాదు. ఆకాశాల్లో ఉన్నదంతా, భూమిలో ఉన్నదంతా ఆయనదే. ఆయన వద్ద ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవారెవరు? ఆయన వారి ఎదుట ఉన్నదాన్ని ఎరుగు, వారి వెనుక ఉన్నదాన్ని ఎరుగు. ఆయన జ్ఞానంలోని ఏ వస్తువు వారి గ్రహణలోకి రాదు. ఆయన కోరినది తప్ప. ఆయన పీఠం భూమి ఆకాశాలలో వ్యాపించి ఉంది.
వాటి రక్షణ ఆయనకు ఇబ్బంది కలిగించదు. ఆయన హోదా ఘనత గలవాడు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, అల్లా ఒక్కడే, అల్లా నిరపేక్షపరుడు. ఆయనకు సంతానము లేదు, ఆయన ఎవరి సంతానము కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, ప్రాతకాలపు ప్రభు శరణ కోరుతున్నాను. ఆయన పుట్టించిన దాని కీడు నుండి, చీకటి కల్పించే రాత్రి నుండి, దాని చీకటి వ్యాపించినప్పటి ముడులపై మంత్రించి ఊదేవారి కీడు నుండి, అసూయపరులు అసూయ చెందుతున్నప్పటి కీడు నుండి, వీటన్నిటి నుంచి నేను అల్లా రక్షణ కోరుతున్నాను. ఆమీన్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త చెప్పండి, మానవుల ప్రభువు శరణ కోరు వేడుతున్నాను. ప్రజల నిజ బాదుష, ప్రజల ఆరాధ్యునితో, ప్రజల మనస్సులలో దురాలోచనలు కల్పించే, కంటికి కనిపించని సైతానుల నుండి, జిన్నుల నుండి నేను, అదేవిధంగా వాడి నుండి, మనుషులలో వాడి నుండి, వీటన్నిటి నుంచి నేను సృష్టికర్త అయిన అల్లా రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. మేము మరియు అల్లా సామ్రాజ్యం అంతా ఉదయం గడిపాము. మేము మరియు అల్లా సామ్రాజ్యం అంతా సాయంత్రం గడిపాము. ఓ అల్లా, నీవిచ్చిన సద్బుద్ధితోనే మేము ఉదయం గడిపాము, నీవిచ్చిన సద్బుద్ధితోనే సాయంత్రం గడిపాము. ఇంకా నీ పేరు మీదే మేము జీవించి ఉన్నాం, నీ పేరు మీదనే మరణిస్తాం. నీ వైపునికే లేచి వెళ్ళవలసి ఉంది. వల్లా నా ప్రభువి నువ్వే, నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. నీవే నన్ను పుట్టించావు, నేను నీ దాసుని. నేను నా శక్తికి తగినట్లుగా నీ నిర్ణయానికి, నీ వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నా కర్మ యొక్క కీడు నుండి నీ రక్షణలోకి వస్తున్నాను. నేను నాపై నీ ఆగ్రహాన్ని అంగీకరిస్తున్నాను మరియు నా పాపాలని అంగీకరిస్తున్నాను. కనుక నీవు నన్ను క్షమించు. వాస్తవం ఏమిటంటే నీవు తప్ప పాపాలను ఎవరూ క్షమించగలరు. ఆమీన్. వల్ల నాకు నా శరీరంలో స్వస్థతనివ్వు. వల్ల నా చెవులలో స్వస్థతనివ్వు. వల్ల నా కళ్ళలో స్వస్థతనివ్వు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. వల్ల నిస్సందేహంగా తిరస్కారం, కుఫ్ర్ మరియు పేదరికం నుండి నీ శరణులోకి వస్తున్నాను. సమాధి యాతన నుండి నీ శరణులోకి వస్తున్నాను. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. నాకు అల్లాయే చాలు, ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. నాకు అల్లాయే చాలు, ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. నాకు అల్లాయే చాలు, ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన గొప్ప పీఠానికి అధిపతి. నేను అల్లానే నమ్ముకున్నాను, ఆయన తప్ప గొప్ప ఆయన గొప్ప పీఠానికి అధిపతి. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన గొప్ప పీఠానికి ప్రభు. వల్ల అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. వల్ల నిస్సందేహంగా ఇహలోకంలో, పరలోకంలో క్షమాపణను, స్వస్థతను కోరుతున్నాను. వల్ల నిస్సందేహంగా నేను నిన్ను క్షమాపణను, స్వస్థతను కోరుతున్నాను. నా ధర్మం, ప్రపంచం, నా కుటుంబం మరియు సంపదలో వల్ల నా రహస్య విషయాలను మరుగుపరచు. నా భయాందోళనల స్థితిని ప్రశాంతతగా మార్చు. నా భయాందోళనల పరిస్థితిని స్థితులను ప్రశాంతంగా మార్చు. నా భయాందోళనల స్థితిని ప్రశాంతంగా మార్చు. వల్ల నన్ను కాపాడు. నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి పక్క నుండి, నా ఎడమ పక్క నుండి, నా పైనుండి, నా కింద నుండి, నేను అకస్మాత్తుగా చంపబడటాన్ని నుండి నీ ఘనత యొక్క రక్షణ కోరుతున్నాను. నీ ఘనత యొక్క రక్షణ కోరుతున్నాను. నీ ఘనత యొక్క రక్షణ కోరుతున్నాను. ఆమీన్. వల్ల
అల్లా పేరుతో ఎవరి పేరు ఉండగా ఏ వస్తువు నష్టం కలిగించలేదో ఆ అల్లా పేరుతో ఎవరి పేరు ఉండగా ఏ వస్తువు నష్టం కలిగించలేదో భూమికి చెందినదైనా ఆకాశానికి చెందినదైనా సరే ఆయన బాగా వినేవాడు, బాగా ఎరిగినవాడు. వల్లా మాకు సహాయం చేయి. ఆమీన్. అల్లా ప్రభు అని, ఇస్లాం ధర్మమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అని నేను అంగీకరిస్తున్నాను. ఓ సజీవుడా, ఓ నిత్యుడా, నీ కారుణ్యం ద్వారానే ఫిర్యాదు చేస్తున్నాను. నీవు నా ప్రతి పనిని తీర్చిదిద్దు. నన్ను రెప్పపాటు సమయంలోనైనా నాకు అప్పగించకు. మేము ఇస్లామీయ స్వభావంపై, చిత్తశుద్ధి గల వచనాలపై మా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంపై మరియు మా తండ్రి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మిల్లత్ సమాజంపై ఉదయం గడిపాము. ఆయన ఏకాగ్ర చిత్తుడు, విధేయుడు. ఆయన ఎంతమాత్రం ముష్రికులలోని వాడు కాదు. సుబహానల్లాహి వా బిహమ్దిహి. నేను అల్లా ప్రశంసతో పాటు ఆయన పవిత్రతను వెల్లడిస్తున్నాను. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ములుకు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షయీన్ ఖదీర్. అల్లా తప్ప నిజప్రభు ఎవరూ లేరు. ఆయన ఒక్కడు, ఆయనకు సహవర్తులు షరీకు ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబహానల్లా, అల్లాహు అక్బర్, అస్తఫరుల్లా, అల్హమ్దులిల్లా, సుబహానల్లా, అల్లాహు అక్బర్. అల్లా తన ప్రశంసతో పాటు పవిత్రుడు. తన ప్రాణికోటి సంఖ్యతో సమానంగా, తన ప్రీతికి సమానంగా, తన పీఠం బరువు మరియు తన రచనల పలుకుకు సమానంగా. వల్ల నన్ను లాభం చేకూర్చే పరిజ్ఞానాన్ని, పరిశుద్ధమైన ఉపాధిని, ఆమోదింపబడే కర్మను కోరుతున్నాను. నేను అల్లా మన్నింపు కోరుతున్నాను. ఆయన సమక్షంలో తౌబా చేస్తున్నాను. నేను అల్లా యొక్క సంపూర్ణ వచనాల శరణలోకి వస్తున్నాను. ఆయన ప్రాణుల కీడు నుండి నిద్రించేటప్పుడు దువా రెండు అరచేతుల్ని దగ్గరగా చేర్చి వాటిలో ఊది సూర ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్ చదవాలి. రెండు చేతులతో శరీరం అంతా సాధ్యమైనంత మేరకు తడమాలి. తల, ముఖం శరీరంలోని ముందు భాగంతో మొదలు పెట్టాలి. ఇలా 3 సార్లు చేయాలి. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అస్తఫ్రుల్లా, అస్తఫ్రుల్లా, అల్లాహు అక్బర్. అతడి ప్రభువు తరపు నుండి అవతరించబడిన ఈ గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని దైవ ప్రవక్త విశ్వసించాడు. విశ్వాసులు కూడా దానిని విశ్వసించారు. అందరూ అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తలలో ఎవరి పట్ల విచక్షణను పాటించము. వారు అల్లాకు విన్నవించుకుంటారు. మేము నీ ఆదేశం విన్నాము, విధేయత చూపాము. ఓ ప్రభు, మేము నిన్ను మన్నింపు కోరుతున్నాము. నీ వైపునకే మరలవలసి ఉంది. అల్లా ఎవరికి అతని శక్తికి మించిన కష్టాన్ని కలిగించడు. అల్లా సత్కార్యం చేసిన వానికి దాని ప్రతిఫలము అతనికే లభిస్తుంది. పాపం చేసిన వానికి దాని శిక్ష అతనిపై పడుతుంది. ఓ ప్రభు, మా వల్ల మరుపు జరిగినా, మేము తప్పు చేసినా మమ్మల్ని తప్పు పట్టకు.
మా ప్రభు, మాకు పూర్వం గడిచిన వారిపై భారం మోసినట్లుగా మోపినట్లుగా మాపై భారం వెయ్యబోకు. ఓ ప్రభు, మోయడానికి మాలో శక్తి లేనంత భారాన్ని, బరువును, బాధ్యతలను మాపై మోయకు. మమ్మల్ని క్షమించు, మాపై కరుణించు, దయదల్చు. మా ప్రభువు నీవే కనుక తిరస్కారులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు, సహాయం చెయ్యి. ఆమీన్. వల్ల నీవే నా ఆత్మను పుట్టించావు, నీవే మరణాన్ని ఇస్తావు, దాని జీవన్ మరణాలు నీకోసమే. నీవు దాన్ని సజీవంగా ఉంచితే దాన్ని రక్షించు, నీవు దానికి మరణాన్ని ఇస్తే దానిని క్షమించు. వల్ల నిన్ను స్వస్థత కోరుతున్నాను. ఆమీన్. వల్ల నీవు నీ దాసులను తిరిగి లేపేటప్పుడు నన్ను యాతన నుండి కాపాడు. ఆమీన్. వల్ల నీ పేరుతోనే నేను మరణిస్తున్నాను. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తఫ్రుల్లాహ్, అస్తఫ్రుల్లాహ్, అల్లాహు అక్బర్. రాత్రివేళ పక్కకు ఒత్తిగిలతో దువా. అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడు, ప్రాణులన్నిటినీ అధిగమించి ఉన్నాడు. భూమి, ఆకాశం మరియు వాటి మధ్య ఉన్న వాటి ప్రభువు ఆయన. ఆధిక్యత గలవాడు, మోక్షమిచ్చేవాడు. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహ్, వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. నిద్రలో ఆందోళన లేక ఒంటరితనం భావించినప్పుడు నేను అల్లా యొక్క సంపూర్ణ వచనాల రక్షణలో వస్తున్నాను. ఆయన ఆగ్రహం, ఆయన శిక్ష నుండి, ఆయన దాసుల నుండి, కీడు నుండి, ఆయన దాసుల కీడు నుండి, సైతానుల దురూహల కల్పించడాని నుండి, వసవస వేయడాని నుండి నేను అల్లా యొక్క రక్షణ కోరుకుంటున్నాను. పాపాలకు పురుగొల్పుతూ ప్రోత్సహించడం నుండి, అవి నా దగ్గరకు రావటం నుండి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను. అల్లాహు అక్బర్. కునూతే వితరదువాలు. వల్ల నీవు సన్మార్గం చూపిన వారిలోనే నాకు సన్మార్గం చూపు, నీవు స్వస్థతనిచ్చిన వారిలోనే నాకు స్వస్థతనివ్వు, నీవు మార్గదర్శకత్వం వహించిన వారిలోనే నాకు మార్గదర్శివిక, నీవు ప్రసాదించిన దానిలో నాకు శుభాన్ని కలిగించు, నీవు ఏదైతే ప్రసాదించావో దానిలో నాకు శుభాన్ని కలిగించు, నీవు తీసుకున్న నిర్ణయాల కీడు నుండి నన్ను కాపాడు. నిర్ణయాలు నీవే తీసుకుంటావు, నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ నిర్ణయాలు తీసుకోలేరు. వాస్తవం ఏమిటంటే, నీవు ఎవరికి మిత్రుడవుతావో అతడు ఎన్నటికీ అవమానం పాలుగాడు, నీవు విరోధించిన వాడు ఎన్నటికీ గౌరవనీయుడు కాలేడు. ప్రభు, నీవు శుభముల కలవాడివి. వల్ల మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నీకోసమే నమాజు చేస్తున్నాము, సజ్దా చేస్తున్నాము, నీ వైపునికే ప్రయత్నం చేస్తున్నాము మరియు త్వరపడుతున్నాము. మేము నీ కారుణ్యాన్ని ఆశిస్తున్నాము, నీ శిక్షకు భయపడుతున్నాము. నిశ్చయంగా నీ శిక్ష తిరస్కారులకు లభించగలదు. వల్ల నిస్సందేహంగా నిన్ను సహాయం వేడుకుంటున్నాము, నిన్ను క్షమాపణ కోరుతున్నాము, నిన్ను ఉత్తమంగా స్తుతిస్తున్నాము. మేము నీకు కృతజ్ఞత చూపము, మేము నిన్ను విశ్వసిస్తున్నాము, నీ ముందు మా దీనత్వాన్ని వెల్లడిస్తున్నాము. నీకు కృతజ్ఞత చూపే వానితో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఐ మీన్
వితర్ నమాజ్లో సలాం తర్వాత. పవిత్రుడు ఎంతో పవిత్ర సార్వభౌముడు. వాళ్ళ నిశ్చయంగా నిస్సందేహంగా నీ రక్షణలోకి వస్తున్నాను, ఆందోళన విచారం దీనత్వం మరియు బద్ధకం నుండి మరియు పిసినారితనం పిరికితనం మరియు అప్పుల భారం నుండి ప్రజల పెత్తనం నుండి నేను నీ రక్షణ వేడుకుంటున్నాను, నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. వల్ల నిస్సందేహంగా నీ రక్షణలోకి వస్తున్నాను, ఆందోళన విచారం దీనత్వం మరియు బద్ధకం నుండి మరియు పిసినారితనం పిరికితనం మరియు అప్పుల భారం నుండి అదేవిధంగా ప్రజల పెత్తనం నుండి నేను నీ యొక్క రక్షణని నీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాను. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. నీవు పవిత్రుడవు. నిస్సందేహంగా నేను దుష్టులలోని వాణ్ణి. అల్లాహు రబ్బి లా లా ఉస్త్రికు బిహి షయా. అల్లాహ్ అల్లాహ్ నా ప్రభువు, నేను ఎవరిని ఆయనకు భాగస్వామిగా చేయను. అల్లాహ్ అల్లాహే నా ప్రభువు, నేను ఎవరిని ఆయనకు భాగస్వామిగా చేయను. అల్లాహ్ అల్లాహ్ నా ప్రభువు, నేను ఎవరిని ఆయనకు భాగస్వామిగా చెయ్యను. అల్హమ్దులిల్లాహ్. వల్ల మేము నిన్ను వీరికి ఎదురుగా నిలబెడుతున్నాం, ఇంకా వీరి అకృత్యాల నుండి నీ శరణులోకి వస్తున్నాం, మమ్మల్ని కాపాడు వల్ల. ఆమెన్. మాకు అల్లాయే చాలు, ఆయన ఉత్తమ కార్య సాధకుడు. అల్హమ్దులిల్లా. వల్ల సత్తాకాశాల ప్రభువ, ఏడు ఆకాశాలను సృష్టించిన ప్రభువ, గొప్ప పీఠానికి హర్షకు ప్రభువ, నాకు రక్షణ అయిపో. ఫలానా వాణి కుమారుడు ఫలానా నుండి ఇంకా నీ ప్రాణులలోని అతని వర్గాల పట్ల వారిలోని ఏ ఒక్కరూ నాపై దౌర్జన్యం లేక తలబిరుసుగా వ్యవహరించగోరితే నీ రక్షణ బహుదృఢమైనది, నీ స్తోత్రం ఘనతగలది. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. అల్లా గ్రంథాన్ని అవతరింపజేసిన వాడా. ఓ అల్లా, ఖురాను గ్రంథాన్ని అవతరింపజేసిన వాడా, త్వరగా లెక్క తీసుకునేవాడా, శత్రువర్గాలను నాశనం చెయ్యి. ఓ ప్రభు, వారికి ఓటమి కలిగించు, వారిని కంపింపజెయ్యి. వల్ల నీవు కోరినట్లుగా నాకు వారికంటే చాలినంత అయిపో. నేను అల్లాను ఆయన ప్రవక్తల్ని విశ్వసించాను. ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతంలో ఉండేది ఆయనే, ఆయనే ప్రత్యక్ష రూపుడు, ఆయనే అదృశ్య రూపుడు, ఆయనే ప్రతిదాన్ని బాగా ఎరిగినవాడు. వల్ల నీవు హలాల్ అంటే ధర్మసమ్మతం చేసిన వస్తువుల ద్వారా నీవు నా కోసం హరాం చేయబడిన వస్తువుల కన్నా మిన్నా అయిపో. నీవు హలాల్ అంటే ధర్మసమ్మతం చేసిన వస్తువుల ద్వారా నీవు నా కోసం హరాం చేయబడిన వస్తువుల కన్నా మిన్నా అయిపో. నాకు నీ కృప ద్వారా నీకు తప్ప అందరి నుండి నిరపేక్ష పరునిగా చెయ్యి. నాకు నీ కృప ద్వారా నీకు తప్ప అందరి నుండి నిరపేక్ష పరునిగా చెయ్యి. అవుజు బిల్లాహి మినిష్ షైతాన్ రజీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి అల్లా శరణు వేడుతున్నాను. అవుజు బిల్లాహి మినిష్ షైతాన్ రజీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి అల్లా శరణు వేడుతున్నాను.
అవుజు బిల్లాహి మినిష్ షైతాని రజీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి, ఇబ్లిస్ అంటే లూసిఫర్ బారి నుండి అల్లా యొక్క శరణు వేడుతున్నాను. అల్లాహు అక్బర్. వల్ల నీవు సులభం చేసిన పనియే సులభమైనది, నీవు కోరినప్పుడు కష్టమైన దానిని సులభం చేసి వేస్తావు, నీవు కోరినప్పుడు కష్టమైన దాన్ని కూడా సులభం చేస్తావు. వల్ల మాకు సహాయపడు. ఏదైనా పాపం చేసిన వ్యక్తి చక్కగా వజూ చేసి నిలబడి రెండు రకాలు నమాజ్ చేయాలి, అల్లాను క్షమాపణ కోరితే అల్లా దాన్ని క్షమించి వేస్తాడు అని చెప్పిన వల్ల మా పాపాలను క్షమించు. ఆమీన్. అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒక్కడు, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు, సార్వభౌమాధికారం ఆయనదే, సకల స్తోత్రం ఆయన కొరకే, ఆయన అన్నింటిపై అధికారం గలవాడు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అస్తఫ్రుల్లా, అస్తఫ్రుల్లా, అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగా అల్లా దృష్టిలో బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కంటే ఉత్తముడు. బలవంతుడైన విశ్వాసి, దైవం పట్ల విశ్వాసం కలిగిన వాడు బలహీనుడైన విశ్వాసి కంటే ఉత్తముడు, అత్యంత ప్రియతముడు. వాస్తవానికి ఇద్దరిలోనూ మంచితనం ఉన్నప్పటికీ మీకు ప్రయోజనం కలిగించే పనిని పొందటానికి ప్రయత్నించండి, అల్లాను సహాయం కోరండి. నిస్సహాయులుగా కూర్చోకండి. ఒకవేళ మీకు ఏదైనా నష్టం కలిగితే అయ్యో నేను అలా చేయకపోయినట్లయితే బాగుండేదే అని అనకండి. వల్ల మా పాపాలను క్షమించండి, వల్ల మాకు సహాయం చేయండి, మీరు మాపయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధులని బరకతిని మాకు ప్రసాదించండి. ఆమీన్. అల్లా, నీకోసం నీవు నాకు వచ్చిన సంతానం బట్టి నీకు స్తుతి స్తోత్రాలు. ఓ అల్లా, నీకోసం ఈ పిల్లవాణిలో, ఈ పిల్లలలో ఇవ్వబడిన శుభాన్ని ఇవ్వుగాక. ప్రసాదించిన వానికి నీవు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండు. ఈ పిల్లవాడు తన యవ్వన శక్తులకు చేరుగాక. నీకు అతని సద్వ్యవహారణ ప్రాప్తించుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. అల్లా అల్లా నీకోసం శుభాన్ని ఇవ్వుగాక, నీపై శుభం చేకూర్చుగాక, నీకు ఉత్తమ ప్రతిఫలం ఇవ్వుగాక, నీకు ఇటువంటి వాడిని ప్రసాదించుగాక, నీకు మరింత పుణ్యం ఇవ్వుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అనస్ రజల్లా గారు మరియు హజరత్ హుసైన్ రజల్లా గారులను పదాలతో అల్లా రక్షణలో ఇచ్చేవారు. నేను మీ ఇద్దరిని ప్రతి శైతాను మరియు విషజంతువుల బారి నుండి, అన్ని రకాల దిష్టి చెడు దృష్టి నుండి సంపూర్ణ వచనాల రక్షణలోకి ఇస్తున్నాను అని ప్రవక్త గారి సున్నత ద్వారా మాకు తెలిపిన అల్లా, మా యొక్క సంతానాన్ని కూడా మీ వద్ద అప్పగిస్తున్నాను. వల్ల వారిని కూడా ఇహలోకంలో పరిలోకంలో కూడా అన్ని విధాలుగా వారికి సహాయం చేసి మీ యొక్క ఆరాధనలకు షిర్కు బిదత్ లేనటువంటి ఖురాన్ సున్నత్ ప్రకారం జీవించేటటువంటి సంతానాన్ని, అటువంటి వంశాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. వల్ల ఆమీన్. రోగిని పరామర్శించడంలో రోగి కోసం దువ్వా. ఏమి పర్వాలేదు, అల్లా కొరితే ఈ రోగం నయం చేయగలడు. అల్హమ్దులిల్లా. ఘనత గలవాడు, గొప్ప పీఠానికి అధిపతి అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, ఆయన నీకు స్వస్థత ప్రసాదించుగాక. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక ముస్లిం మరొక ముస్లిం రోగిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ రోగికి గనక మరణ సమయం రాని పక్షంలో 7 సార్లు ఈ దువా చేయాలని చెప్పి అన్నారు. వల్ల
వారికి ఎవరైతే ముస్లింలు ఇస్లాం పద్ధతిలో, అదేవిధంగా ఎవరైతే నీ యొక్క దైవ భక్తులు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించవల్లా. ఆమెన్. అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త గారు చెప్పిన ఒక హదీస్ గుర్తు వస్తుంది. ఎవరైనా వ్యక్తి రోగగ్రస్తుడైన ముస్లిం సోదరుణ్ణి పరామర్శించడానికి బయలుదేరితే అతడు అక్కడ కూర్చునే వరకు స్వర్గ పొలాలలో ఉంటాడు. అతడు కూర్చున్న తర్వాత దైవకారుణ్యం అతన్ని ఆవరిస్తుంది. అది ఉదయం వేళ అయితే సాయంత్రం వరకు 70,000 మంది దూతలు అతడి కోసం దువా చేస్తుంటారు. అది సాయంత్రం సమయం అయితే ఉదయం వరకు 70,000 మంది దూతలు అతడి కోసం దువా చేస్తుంటారు అని చెప్పిన వల్ల, మాపై మీ యొక్క దైవదూతలతో దువా చేపేయండి వల్ల, ఆ దువాని మీరు స్వీకరించండి వల్ల, ఆమీన్. వల్ల నన్ను క్షమించు, నాపై కరుణించు, నన్ను ఉన్నత మిత్రునితో కలుపు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్. అల్లాహు అక్బర్. మేము అల్లాకే చెందిన వారము, ఆయన వైపునకే మేము మరలవలసి ఉంది. వల్ల నా బాధకు ప్రతిఫలాన్ని నాకివ్వు, అందుకు ప్రత్యామ్నాయం అనుగ్రహించు. వల్ల ఫలానా వ్యక్తిని క్షమించు, అతని స్థానం హోదా సన్మార్గం పొందిన వారిలో ఉన్నతం చెయ్యి, ఆయన తర్వాత ఉండిపోయే వారిలో వారసుని తయారు చెయ్యి. ఓ సకల లోకప్రభువా, మమ్మల్ని ఇతన్ని క్షమించు. ఇతని కోసం సమాధిని విశాలం చెయ్యి, ఇతని కోసం సమాధిలో వెలుగు కల్పించు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. జనాజా దువా, జనాజా నమాజుల దువా. వల్ల ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు, ఇతడికి స్వస్థత కలిగించు, ఇతన్ని మన్నించు, ఇతడికి సగౌరవంగా ఆతిథ్యం ఇవ్వు, ఇతడి సమాధిని వృద్ధి చెయ్యి, ఇతని పాపాలని నీరు మంచు వడగళ్లతో కడిగి వెయ్యి, ఇతడి పాపాలని తెల్లని వస్త్రం నుండి మురికిని శుభ్రం చేసినట్లుగా శుభ్రం చెయ్యి. ఇంకా ఇతడికి తన ఇంటికి బదులుగా ఉత్తమ గృహాన్ని ఇవ్వు, ఇంకా వారికి బదులుగా ఉత్తములైన ఇంటి వారిని, జీవిత భాగస్వామికి బదులుగా ఉత్తమ జీవిత భాగస్వామిని ప్రసాదించు. ఇతడిని స్వర్గంలో ప్రవేశపెట్టు, ఇతడిని సమాధి యాతన నుండి మరియు అగ్ని శిక్ష నుండి కాపాడు. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. వల్ల మాలోని సజీవుల్ని, మృతుల్ని మన్నించు, ఇంకా మాలో హాజరుగా ఉన్నవారిని, లేనివారిని, మాలోని చిన్నల్ని, మాలోని పెద్దల్ని, మా పురుషులను, స్త్రీలను, ఓ ప్రభు మాలో సజీవంగా ఉంచిన వారిని ఇస్లాంపై సజీవంగా ఉంచు. నీవు మరణింపజేసిన వారిని విశ్వాసంతో మరణింపజేయి. మాకు ఇస్లాంలో ఉండంగానే మాకు మరణాన్ని ప్రసాదించు. ఆమీన్. వల్ల మమ్మల్ని ఈ మృతుని ప్రతిఫలం నుండి దూరం చేయకు, ఇతడి తర్వాత మమ్మల్ని దారి తప్పించకు. ఆమీన్. పిల్లవాని జనాజా నమాజుల దువా. వల్ల ఇతన్ని, ఇతని తల్లిదండ్రుల కోసం గమ్య నాయకునిగా, ప్రతిఫల కారకునిగా చెయ్యి. ఆమీన్. సంతాపంలో దువా. నిశ్చయంగా అల్లా తీసుకున్నది ఆయనదే, ఆయన ఇచ్చినది ఆయనదే, ఆయన వద్ద ప్రతి వస్తువు నిర్ణీత సమయంలో ఉన్నది. మీరు సహనం వహించి పుణ్య సంకల్పం కలిగి ఉండాలి. అల్లా పేరుతో నిన్ను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం ఖననం చేస్తున్నాము అనాలి. ఖననం చేసేటప్పుడు కబరస్థాన్ శ్మశాన వాటిక చూసినప్పుడు దువా. అస్సలాము అలైకుమ్. ఈ గృహాలలోని, సమాధులలోని విశ్వాసులు
ముస్లిం గృహస్థులారా, మీపై శాంతి కలుగుగాక. నిస్సందేహంగా మేము కూడా ఇన్షాల్లా దైవచిత్తమైతే మిమ్మల్ని కలవనున్నాము. మేము కూడా అల్లా మాలో నుండి ముందు వెళ్ళేవారిని తర్వాత వెళ్ళేవారిని కరుణించుగాక. ఆమీన్. నేను అల్లాతో నా కోసం మీకోసం స్వస్థత కోరుతున్నాను. ఆమీన్. గాలి దుమారంలో దువా వల్ల నిన్ను దీనిలో మేలును కోరుతున్నాను, దీని కీడు నుండి నీ రక్షణలోకి వస్తున్నాను. మేఘాలు ఘర్షించినప్పుడు దువా ఆయన పవిత్రుడు మేఘం ఆయన స్తోత్రంతో తస్బీ చేస్తుంది. దైవదూతలు దాని భయం వల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. వర్షాన్ని కోరుతూ దువా అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్. వర్షం కోసం వల్ల నీవు మాకు ఆహ్లాదకరమైన సహాయకారి అయిన వర్షాన్ని తనివి తీరేలా కురిపించు. సస్యశ్యామలవంతం అయ్యే శ్రేష్టమైన నష్టం కలిగించినది ఆలస్యం లేకుండా కావాలి. ఆమీన్. వల్ల మాకు వర్షాన్ని ఇవ్వు. వల్ల మాకు వర్షాన్ని ఇవ్వు. వల్ల మాకు వర్షాన్ని ఇవ్వు. వల్ల నీవు నీ దాసులకు జంతువులకు నీరు త్రాపించు. నీ కారుణ్యాన్ని విస్తరింపజెయ్యి. నిర్జనమైన నీ నగరాన్ని జనంతో నింపు. ఆమీన్. వర్షం కురిసేటప్పుడు దువ్వా వల్ల దీనిని ఈ వర్షాన్ని ప్రయోజనకరమైన వర్షంగా చెయ్యి. మాకు అల్లా దయ ఆయన కారుణ్యం వలన వర్షం లభించింది. వల్ల మా చుట్టుపక్కల వర్షం కురిపించు. వల్ల మాపై కురిపించమాకు. వల్ల గుట్టలు కొండలపై లోయలలో చెట్లు మొలచే చోట్లలో వర్షం కురిపించు. ఆమీన్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్. చంద్రుని చూసినప్పుడు దువా అల్లా అందరికన్నా గొప్పవాడు. వల్ల దీనిని మాపై శాంతి విశ్వాసం శ్రేయస్సు కలదిగా ఉదయింపజేయి. ప్రభు ఇస్లాం మరియు నీ దగ్గర ప్రియమైనది పసందైనది అయిన దాని సద్బుద్ధితో ఉదయింపజేయి. ఓ చంద్రుడా, మాకు నీకు ప్రభు అల్లాయే. అల్హమ్దులిల్లా. రంజాన్లో రోజాలో కానీ మిగతా రోజాల్లో కానీ ఇఫ్తార్ తర్వాత ఇఫ్తార్ సమయంలో దువా. దాహం తీరింది, నలాలు చెమ్మగిల్లాయి, ఇన్షాల్లా దైవ చిత్తమైతే పుణ్యం రుజువు అయ్యింది. ఆమీన్. భోజనానికి ముందు దువా బిస్మిల్లాహి ఫీ అవ్వాలి. దైవప్రక్త సల్లాస్లం చెప్పారు, మీలో ఎవరైనా భోజనానికి ఉపక్రమిస్తే అతడు బిస్మిల్లా అంటే అల్లా పేరుతో భుజించడం ప్రారంభిస్తున్నాను అని అనాలి. ఒకవేళ ఆరంభంలో అలా అనడం మర్చిపోతే అతడు బిస్మిల్లాహి ఫీ అవిలహి అవ్వలిహి వా ఆఖిరిహి అంటే అల్లా పేరుతో భుజించడం ప్రారంభిస్తున్నాను భోజనానికి ముందు మరియు ఆఖరలో అని అనాలి. ఆమీన్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, ఎవరికి అయితే అల్లా భోజనం తినిపించాడో అతడు అనాలి. అల్లాహుమ్మ బారిక్ లనా ఫీహి వా అత్ ఇమ్ నా ఖరన్ మిన్హు. ఓ ప్రభువా, ఓ ప్రభు, మా కోసం ఈ భోజనంలో శుభాన్ని కలిగించు. మాకు ఇంతకంటే ఉత్తమ భోజనం తినిపించు. అల్లా ఎవరికైతే పాలు త్రాపిస్తాడో వాళ్ళు అనాలి. ఓ ప్రభు, మా కోసం ఇందులో శుభాన్ని ఇవ్వు. మాకు ఇంతకంటే ఎక్కువ ఇవ్వు. ఆమీన్. భోజనం ముగించిన తర్వాత దువ్వా, ఈ భోజనాన్ని నాకు తినిపించిన అల్లాకే సమస్త స్తోత్రాలు. నా శక్తి, నా బలం,
నా బలం ప్రమేయం లేకుండా ఆయన నాకు ప్రసాదించాడు. ఆమీన్. ఎవరైనా ఆతిథ్యం ఇచ్చిన అతిథికి ఆతిథ్యం ఇచ్చిన వాని కోసం అతిథి చేసే దువా. అల్లాహుమ్మ బారిక్ లహుం ఫీమా రజక్తుమ్ తుహుం వక్ఫిర్ లుహుం వర్హం హుం. వల్ల వీరికి ఇచ్చిన దానిలో వీరికి శుభాన్ని ఇవ్వు, వీరిని క్షమించు, వీరిపై కరుణించు. ఆమీన్. త్రాపించిన వానికి సందువా. ప్రభు నాకు తినిపించిన వానికి నీవు తినిపించు, నాకు త్రాపించిన వానికి నీవు త్రాపించు. ఆమీన్. ఒకరి ఇంట ఇఫ్తార్ చేసినప్పుడు దువ్వా. మీ ఇంట ఉపవాసం పాటించేవారు ఇఫ్తార్ చేస్తుండగాక పుణ్యశీలురు మీ ఇంట భుజిస్తూ ఉండుగాక, దైవదూతలు మీకోసం దువ్వాలు చేస్తుండుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. ఉపవాసిని ఎవరైనా తిడితే ఏమనాలి? నేను ఇన్ని సాయమున్, ఇన్ని సాయమున్, నేను ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం ఉన్నాను అనాలి. మొదటి ఫలాన్ని చూసినప్పుడు దువా. వల్ల మా కోసం మా ఫలాలలో సమృద్ధినివ్వు, మా కోసం మా నగరంలో శుభాన్ని ఇవ్వు, మా తూకపు త్రాసులలో శుభాన్ని ఇవ్వు, మా కొలపాత్రలలో శుభాన్ని ఇవ్వు. ఆమీన్. తుమ్మినప్పుడు దువా. తుమ్మినప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశం, మీలో ఎవరికైనా తుమ్ము వస్తే ఇలా అనాలి, అల్హమ్దులిల్లాహ్ అనాలి. సకల స్తోత్రం అల్లా కొరకే. అతని మిత్రుడు లేదా సోదరుడు ఆ అల్హమ్దులిల్లాహ్ అనే పదానికి యర్రహముకుల్లా అంటే అనాలి, నీపై అల్లా కరుణించుగాక. తన సోదరుడు తనతో ఇలా అన్నప్పుడు తిరిగి తాను ఇలా అనాలి, యహదీకు ముల్లహు వా యస్లిహు బాలికుం, అల్లా నీకు సన్మార్గం చూపుగాక, నీ పరిస్థితి చక్కబరచుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అస్తఫ్రుల్లా, అస్తఫ్రుల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. దైవ తిరస్కారికి తుమ్ము వచ్చి అతడు అల్హమ్దులిల్లాహ్ అని అంటే ఏమనాలి? అల్లా నీకు సన్మార్గం చూపుగాక, నీ పరిస్థితి చక్కబడుగాక అనాలి. పెళ్లి చేసుకున్న వారి కోసం దువా. అల్లా నీ కోసం శుభాన్ని ఇవ్వుగాక, నీపై శుభం కురిపించుగాక, మీ ఇద్దరిని మేలుపై కలువుగాక. ఆమీన్. పెళ్లి చేసుకున్న వాహనం ఖరీదు చేసిన దువా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మీలో ఎవరైనా పెళ్లి చేసుకున్న సేవకురాలిని బానిసను ఖరీదు చేసిన ఈ దువా పఠించాలి. ప్రభు నేను నిన్ను దీని మేలును శుభాన్ని కోరుతున్నాను, నీవు దీనిని పుట్టించిన ధర్మం యొక్క మేలును కోరుతున్నాను, దాని కీడు నుండి నీవు దీనిని పుట్టించిన ధర్మం యొక్క కీడు నుండి నీ రక్షణలోకి వస్తున్నాను. ఒంటెను ఖరీదు చేసినప్పుడు దాని మూపురం పైభాగాన్ని పట్టుకొని ఈ దువా చేయాలి. అల్హమ్దులిల్లాహ్. భార్యను కలిసే ముందు దువా. అల్లా పేరుతో బిస్మిల్లా. ప్రభు మమ్మల్ని శాపగ్రస్తుడైన సైతాను నుండి కాపాడు, నీవు ప్రసాదించే మా సంతానాన్ని కూడా కాపాడు. ఆమీన్. కోపం వచ్చినప్పుడు దువా. అవుజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి అల్లా రక్షణలోకి వస్తున్నాను. ఆమీన్. బాధకు గురైన వాణిని చూసినప్పుడు దువా. దీని నుండి స్వస్థతనిచ్చిన అల్లాకు సకల స్తోత్రాలు. నిన్ను దానికి లోను చేశాడు, ఆయన నాకు ఎన్నో ప్రాణులపై శ్రేష్ఠత ప్రసాదించాడు. సమావేశంలో దువా. ఓ ప్రభు నన్ను క్షమించు, నా తౌబాను అంగీకరించు,
నిస్సందేహంగా నీవే అమితంగా తౌబాను అంగీకరించేవాడివి, ఎంతో క్షమించేవాడివి. వల్ల నీవు నీ స్తోత్రములతో పాటు పవిత్రుడవు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు లేరని సాక్ష్యమిస్తున్నాను. నిన్ను క్షమాపణ కోరుతున్నాను, నీ వైపునకే మరలుతున్నాను. ఆమీన్. అల్లా నిన్ను క్షమించుగాక అన్నవారి కోసం దువా. అల్లా నిన్ను కూడా క్షమించుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దుల్లా. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహు అక్బర్. సద్ వ్యవహరణ చేసేవారి కోసం దువా. దజ్జాల్, అల్లా నీకు ఉత్తమ ప్రతిఫలం ఇవ్వుగాక. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కహఫ్ సూరా మొదటి 10 ఆయతులు కంఠస్థం చేసిన వ్యక్తి దజ్జాల్ నుండి సురక్షితంగా ఉంటాడు. మరొక విల్లేఖనంలో కహఫ్ సూరాలోని చివరి 10 ఆయతులు అనే ఉంది. ఇదే విధంగా ప్రతి నమాజులోని ఆఖరి తషహుద్లో దజ్జాల్ ఉపద్రవం నుండి రక్షణ కోరటం కూడా వాడి నుండి రక్షణ పొందటానికి కారణమవుతుంది. ఆమీన్. అల్హమ్దుల్లా. అల్లా మాధు ఆశీకరించండి. నాకు నీపై అల్లా కోసం ప్రేమ అనే వారి కోసం దువా. ఎవరి కోసం నీవు నన్ను ప్రేమిస్తున్నావో ఆయన అల్లా నిన్ను ప్రేమించుగాక. ఆమీన్. సిరి సంపదలు సమర్పించే వాని కోసం దువా. బారకల్లాహు లకఫీ అహ్లిక వా మాలిక. అల్లా నీకోసం నీ భార్యాబిడ్డలలో శుభాన్ని, సిరి సంపదలలో సమృద్ధిని ఇవ్వుగాక. ఆమీన్. అప్పు తీర్చేటప్పుడు అప్పు ఇచ్చిన వాని కోసం దువా. అల్లా నీకోసం నీ భార్య బిడ్డలలో శుభాన్ని, సిరి సంపదలలో సమృద్ధిని ఇవ్వుగాక. అప్పుకు బదులుగా ఇవ్వవలసింది కేవలం కృతజ్ఞతలు మరియు చెల్లింపు మాత్రమే. షిర్కు పట్ల భయంతో దువా. వల్ల నేను ఎరిగి ఉండి మరొకరిని నీకు సాటి కల్పించడం గురించి నీ రక్షణలోకి వస్తున్నాను. అల్లా నాకు తెలిసి ఏదన్నా విగ్రహారాధనని, బొమ్మలని, వస్తువులని, ఫోటోలని ఎప్పుడైనా ఆరాధించి ఉంటే, మొక్కి ఉంటే, నమ్మి ఉంటే వాటికై నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నిన్ను అటువంటి వాటిని పూజించటం, ఆరాధించే దాని నుంచి నేను నీ రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. నీ నుండి, నేను ఎరగని షిర్కు నుండి నిన్ను క్షమాపణ వేడుకుంటున్నాను. ఆమీన్. అల్లా నీలోని శుభం, నీలోనూ శుభం కలిగించుగాక. ఆమీన్. దేవా, నీ శకునం తప్ప మరో శకునం లేదు. నీ మేలు కంటే మరో మేలు లేదు. నీవు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. అల్లా పేరుతో అన్ని రకాల స్తోత్రం అల్లా కొరకే. పవిత్రుడు, దీనిని మాకు లోబడేలా చేసిన వాడు. నిస్సందేహంగా మేము దీన్ని మాకు లోబడేలా చేయలేము. నిస్సందేహంగా మేము మా ప్రభు వైపుకే మరలిపోతున్నాము. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. ప్రయాణంలో దువా. అల్లాహు అక్బర్. అస్తగ్ఫిరుల్లాహ్. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహు అక్బర్. ప్రయాణంలో దువా. అల్లా అందరికన్నా గొప్పవాడు. దీనిని మాకు లోబడ చేసిన వాడు పవిత్రుడు. వాస్తవానికి మేము దీనిని అదుపులోకి తీసుకురాలేము. నిస్సందేహంగా మేము మా ప్రభువు వైపునకే వాపస్ పోతున్నాము. వల్ల మా ఈ ప్రయాణంలో సత్కార్యం, దైవభక్తి అర్థిస్తున్నాము. ఇంకా నీవు పసందు చేసే కర్మల్ని కోరుతున్నాము. వల్ల మా ఈ ప్రయాణం మాకు సులభం చెయ్యి. దాన్ని సుదీర్ఘ ప్రయాణాన్ని మాతో చుట్టివెయ్యి. వల్ల ఈ ప్రయాణంలో మాకు తోడుండే వాడివి నీవే. ఇంటికి సిరి సంపదలకు ప్రతినిధివి నీవే దేవా. ఈ ప్రయాణంలోని శ్రమ నుండి నీ శరణంలోకి వస్తున్నాను.
దీని బాధాకర దృశ్యం నుండి నీ రక్షణ కోరుతున్నాను. సంపద భార్యాబిడ్డల వద్దకు విఫలుడయ్యి తిరిగి రావడాని నుండి, ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు కూడా ఈ పదాలనే అంటారు. దానిలో అదనంగా ఇలా అంటారు, మేము వాపసు తిరిగి వచ్చేవారము, తౌబా చేసేవారము, ఆరాధించేవారము, మా ప్రభువునే స్తుతించేవారము. అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. నగరంలో లేక బస్తీలో ప్రవేశించే సమయంలో దువా. సప్తాకాశాలు మరియు అవి కప్పి ఉంచిన వాటి ప్రభువా, సప్త భూమండలాలు మరియు అవి మోస్తున్న వాటి ప్రభువా, అవి మోస్తున్న వాటి ప్రభువా, సైతానులు వాటి చేత మోసగించబడిన వారి ప్రభువా, గాలులు అవి ఎగరగొట్టిన వాటి ప్రభువా, నిన్ను ఈ బస్తీ మరియు బస్తీ ప్రజల ఈ బస్తీలో ఉన్న వస్తువుల మేలును అర్థిస్తున్నాను. దాని కీడు నుండి, ఈ బస్తీ వాసుల కీడు నుండి, దానిలోని వస్తువుల కీడు నుండి నీ రక్షణలోకి వస్తున్నాను. ఆమీన్. బజారులో ప్రవేశించినప్పుడు దువా. అల్లా తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడు, ఆయనకు సాటి ఎవరూ లేరు. సార్వభౌమ అధికారం ఆయనదే, సకల స్తోత్రం ఆయనకే. బ్రతికించేది ఆయనే, ప్రాణాలు తీసేది ఆయనే. ఆయనైతే నిత్యుడు, మరణం లేనివాడు. అన్ని మేళ్ళు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన ప్రతి వస్తువుపై అధికారం గలవాడు. అల్హమ్దులిల్లాహ్. బిస్మిల్లాహ్, అల్లా పేరుతో. స్థానికుని కోసం బాటసారి దువా. నిన్ను అల్లాకు అప్పగిస్తున్నాను. ఆయనకు అప్పగించబడిన ఏ వస్తువు పాడు కాదు. అల్హమ్దులిల్లాహ్. బాటసారి కోసం స్థానికుని దువా. నీ ధర్మాన్ని, నీ అప్పగింతను, నీ ఆఖరి కర్మను అల్లాకు అప్పగిస్తున్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్. హజరత్ జాబిర్ బిన్, మేము మరొక ప్రశ్న. అల్లాహు అక్బర్. ప్రయాణంలో ఉదయం వేళ దువా. అల్లాహు అక్బర్. ఒక వినేవాడు, మా తరపున దైవస్తోత్రం, మాపై ఆయన మంచి బహుమానాలు విన్నాడు, ప్రస్తావన విన్నాడు. మా ప్రభు, మాకు మిత్రుడు వైపో, మాపై అనుగ్రహించు. మేము ఈ దువా ద్వారా అగ్నిశిక్ష నుండి అల్లా రక్షణలోకి వస్తున్నాము. ఆమీన్. ప్రయాణంలోనూ, ప్రయాణం లేకుండా ఒక చోట ఆగినప్పుడు దువా. నేను ఆయన ప్రాణుల కీడు నుండి అల్లా యొక్క సంపూర్ణ వచనాల రక్షణలోకి వస్తున్నాను. ప్రయాణం నుండి వచ్చిన తర్వాత దువా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా యుద్ధం లేదా హజ్ యాత్ర నుండి తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఎత్తైన చోట 3 సార్లు అల్లాహు అక్బర్ అని పలికి ఈ దువా చేసేవారు. అల్లాహు అక్బర్, అస్తఫుల్లా, అల్హమ్దుల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే, సకల స్తోత్రం ఆయనకే. ప్రతి దానిపై సంపూర్ణ అధికారం గలవాడు, కలిగి ఉన్నాడు. మేము వాపసు రానున్నాము, తౌబా చేసేవాళ్ళము, ఆరాధన చేసేవాళ్ళము, మా ప్రభువు స్తోత్రాన్ని చూసేవాళ్ళము. అల్లా తన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు, తన దాసునికి సహాయం చేశాడు. ఒక్కడే ఆయన శత్రువర్గాలకు ఓటమినిచ్చాడు. శుభవార్త లేక ఆందోళనకర వార్త విన్నప్పుడు ఏమి పలకాలి? సమస్త స్తోత్రాలు అల్లా కొరకే. ఆయన అనుగ్రహం కారణంగా మా సత్కార్యాలు పూర్తవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా అల్లాకే స్తోత్రాలు.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశం, నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లా 10 కారుణ్యాలను అవతరింపజేస్తాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని చెప్పారంటే, నా సమాధిని సజ్దా స్థానంగా చేసుకోకండి, చేయొద్దు. నా సమాధి దగ్గర ఎవరు సజ్దా చేయొద్దు, అంటే దర్గాల దగ్గర సజ్దా దగ్గర ఎవరు సజ్దా చేయొద్దు, నాపై దరూద్ పంపండి, మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు పంపే దరూద్ నాకు చేరుతుంది. అబూదావుద్ అహ్మద్ సహీ అబూదావుద్ హదీసులు. మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు, పరస్పరం ప్రేమించుకోనంత వరకు మీరు విశ్వాసులు కాలేరు. ఏ పని చేస్తే మీరు పరస్పరం ప్రేమించుకుంటారో చెప్పన, ఒకరికొకరు అత్యధికంగా సలాం చేసుకోండి అన్న అని చెప్పిపించిన వల్ల ప్రవక్త గారి ద్వారా మా మధ్యలో శాంతిని నింపండి వల్ల ఆమీన్. కోడి కూసినప్పుడు గాడిద వండ్రి పెట్టినప్పుడు దువా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, నీవు కోడి కూత విన్నప్పుడు అల్లా అనుగ్రహం కోసం దువా చేయి. ఉదాహరణ వల్ల నేను నీ అనుగ్రహం కోరుతున్నాను, ఎందుకంటే అది దైవదూతను చూసి వచ్చింది. నీవు గాడిద వండ్ర విన్నప్పుడు ఇలాను, శాపగ్రస్తుడైన సైతాను బారి నుండి అల్లా రక్షణలోకి వస్తున్నాను, ఎందుకంటే అది సైతాన్ను చూసి వచ్చింది. రాత్రుళ్ళు కుక్కలు మురిగినప్పుడు దువా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, నీవు రాత్రుళ్ళు కుక్కలు మురిగినప్పుడు గాడిదలు వండిచ్చినప్పుడు ఖురాను నుండి అల్లా రక్షణలోకి వచ్చే దువా చెయ్యి అని చెప్పారు. వల్ల ఆ సైతానుల నుంచి జిన్నాతుల నుంచి నన్ను మా కుటుంబ సభ్యులని మా సంతానాన్ని రక్షించండి వల్ల ఆమీన్. నీవు తిట్టిన వాణి కోసం దువా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వల్ల ఎవరైనా విశ్వాసిని నేను గనక దూషించి ఉంటే అతని కోసం నీ వద్ద కయామత్ రోజున సామీప్యత సాధనంగా చెయ్యి ఆమీన్. వల్ల నేను ఎవరినైనా విశ్వాసిని దూషించి ఉంటే అతని కోసం నీ వద్ద కియామత్ రోజున నీ సామీప్యత పొందే సాధనంగా చెయ్యి ఆమీన్. ఒక ముస్లిం మరో ముస్లింని ప్రశంసిస్తూ ఏమనాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మీలో ఎవరైనా తమ మిత్రుని ప్రశంసించవలసి వస్తే అతనికి ఈ విషయం తెలిసినట్లయితే అతడు ఈ మాటలను ఉపయోగించాలి, ఓ ఆ వ్యక్తి ఇటువంటి శ్రమజీవి పుణ్యశీలి ఆచరణపరుడు, ఆయన విద్వాంసుడు, నిజాయితీపరుడు వగేరా గుణాలు కలవాడు అని నేను భావిస్తున్నాను. అయినా ఇతని లెక్క చూసేవాడు అల్లా, కనుక అల్లా యువత ఎవరిని పవిత్రుడిగా నిర్ణయించలేను. అల్లాహ్ అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. హజ్ ఉమ్రాల కోసం ఇహ్రామ్ ధరించేవారు లబ్బైక్ ఎలా చెప్పాలి? లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లా షరీకలక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నీ మతలకల్ ముల్క లా షరీకలక. హాజరయ్యాను ప్రభు, నేను పలుమార్లు హాజరుగా ఉన్నాను, నీకు సాటి ఎవరూ లేరు, నేను మరలా హాజరుగా ఉన్నాను. నిస్సందేహంగా సకల స్తోత్రం మహాభాగ్యం నీ కొరకే, సార్వభౌమాధికారం నీదే, నీకు సాటి ఎవరూ లేరు. అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. రుకునే యమాని మరియు హజారే అస్వదుల మధ్య దువా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుకునే యమాని మరియు హజారే అస్వదుల మధ్య ఈ దువా పఠించేవారు. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ హసనతన ఫిల్ ఆఖిరతి హసనతన ఫకీనా అజాబన్నార్. ఓ ప్రభు, మాకు ప్రపంచంలోనూ మేలును కలిగించు, పరలోకంలోనూ మేలు కలిగించు, మమ్మల్ని అగ్ని శిక్ష నుండి రక్షించు ఆమీన్. సఫా మర్వాల వద్ద ఆగినప్పుడు దువ్వా.
నిస్సందేహంగా సఫా మర్వాలు దేవుని చిహ్నాలలోనివి. నేను అల్లా ప్రారంభించిన చోటు నుండే ప్రారంభిస్తున్నాను. కనుక దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం సఫా నుండి ఆరంభించారు, దాని మీదకు ఎక్కసాగారు, చివరకు కావాను దైవగృహాన్ని చూశారు, కిబ్లా వైపునకు తిరిగారు. అల్లా ఏకత్వాన్ని ఘనతను చాటుతూ ఇలా అన్నారు, లా ఇలాహు ఇల్లల్లాహు అషహదు లా షరీక లహు లహుల్ ముల్కు అనే దువా చదివారు. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్. అల్లా తప్ప నిజమైన ప్రభు ఎవరూ లేరు, ఆయన ఒక్కడు, ఆయనకు సాటి ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే, ఆయన ప్రతిదానిపై సంపూర్ణ అధికారం కలవాడు. అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయన తన వాగ్దానం నెరవేర్చాడు, తన దాసునికి సహాయం చేశాడు. ఒక్కడే ఆయన వ్యతిరేక వర్గాలకు ఓటమినిచ్చాడు. తర్వాత ఈ దువా చేశారు, ఈ విధంగా 3 సార్లు అన్నారు. హదీసు సుదీర్ఘమైనది, అందులో ఇది కూడా ప్రస్తావించబడింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మర్వాపై కూడా సఫాపై పలికినట్లుగా పలికారు. అల్లా తప్ప నిదారాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఒక్కడు, ఆయనకు సాటి ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే, స్తోత్రం ఆయన కొరకే, ఆయన ప్రతి దానిపై సంపూర్ణ అధికారం గలవాడు. అల్హమ్దుల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అస్తఫుల్లా, అస్తఫుల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వాషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. సంతోషం అనుభవించేటప్పుడు సంతోషకరమైన పనికి దువా, సుబహాన్ అల్లా, అల్లా పవిత్రుడు, అల్లాహు అక్బర్, అల్లా అందరికన్నా గొప్పవాడు. శుభవార్త అందినప్పుడు దువా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఏదైనా సంతోషకరమైన వార్త అందినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహకు కృతజ్ఞతలు చేస్తూ సజ్దా చేసేవారు. అల్హమ్దులిల్లాహ్. శరీరంలో బాధ అనిపిస్తే ఏమనాలి? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, శరీర భాగంలో బాధ అనిపించినప్పుడు అక్కడ చేయి పెట్టి 3 సార్లు అనండి, బిస్మిల్లా అల్లా పేరుతో, మరియు 7 సార్లు అనండి, ఔజు బిల్లా వాక్ కుదరతిహి మిన్ షర్రి మా అజిదు వా ఊహాజిరు, నేను అనుభవిస్తున్న దాని కీడు నుండి, నాకు అనుమానం కలిగిన దాని నుండి అల్లా అధికారపు రక్షణలోకి వస్తున్నాను, ఆమీన్. మన దృష్టియే కలుగుతుందన్న సందేహం కలిగితే ఏం చేయాలి? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, మీలో ఎవరైనా తన సోదరుని లేదా తన వద్దనున్న సొమ్ములో సంతోషకరమైన వస్తువును చూసినట్లయితే అతడు శుభం కోసం దువా చేయాలి, ఎందుకంటే దృష్టి తగలడం సత్యమే. ఆందోళన కలిగినప్పుడు దువా, లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. సాధారణ జంతువులు లేదా ఒంటిను బిజహ్ చేసేటప్పుడు ఏమి అనాలి? బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మా మిన్క వల్లక్, అల్లాహుమ్మా తకబ్బుల్ మిన్ని, అల్లా పేరుతో జిబాహ్ చేస్తున్నాను, అల్లా అందరికంటే గొప్పవాడు, వల్లా ఇది నీ తరపు నుండి నీకోసమే, వల్లా దీనిని నా తరపు నుండి స్వీకరించు. అల్హమ్దులిల్లాహ్. తలబిరుసు సైతానుల వంచన మోసాల నుండి రక్షణ పొందేదువా, నేను అల్లా యొక్క సంపూర్ణ వచనాల రక్షణలోకి వస్తున్నాను, వాటి ముందు నుండి మంచివాడు కానీ చెడ్డవాడు కానీ పోలేడు. ఆయన పుట్టించిన, రూపొందించిన, వ్యాపింపజేసిన ప్రతి దాని కీడు నుండి, ఆకాశం నుండి దిగివచ్చే దాని కీడు నుండి, ఇంకా ఆయన భూమిలో వ్యాపింపజేసిన దాని కీడు నుండి, దానిలో నుండి వచ్చేదాని కీడు నుండి, ఇంకా రాత్రింబగళ్ళు ఉపద్రవాల కీడు నుండి, మరియు రాత్రివేళ వచ్చేదాని కీడు నుండి, మేలుతో పాటు రాత్రిలో వచ్చేదాని నుండి తప్ప ఓ కరుణామయ, నేను అల్లా యొక్క శరణు వేడుకుంటున్నాను, ఆమీన్. తౌబా మరియు ఇస్తగ్ఫార్, పశ్చాత్తాపం మరియు మన్నింపు కోసం దువ్వా,
అల్లా సాక్షి, నేను రోజుకి దైవప్రవక్త సలహాం చెప్పారు, అల్లా సాక్షి, నేను రోజుకి 70 కన్నా ఎక్కువ సార్లు అల్లాను మోక్షం కోరుతున్నాను, ఎదుట తౌబా చేస్తున్నాను ఆయన ఎదుట. మరియు దైవప్రవక్త సలహాం ఇలా ఆదేశించారు, ప్రజలారా, అల్లా సమక్షంలో తౌబా చేయండి, క్షమాపణ కోరండి. నేను రోజుకి 100 సార్లు ఆయన సమక్షంలో తౌబా చేస్తాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, ఈ వచనాలను పలికేవాడిని అస్తఫురుల్లాహ్ ఇల్లజీ లా ఇలాహ ఇల్లాహు హువల్ హయ్యుల్ కయ్యూము వా అతుబు ఇలైహి, నేను అల్లా మన్నింపు కోరుతున్నాను, ఆయన తప్ప నిజారాధుడు ఎవరూ లేరు, ఆయన పవిత్రుడు శాశ్వతుడు, నేను ఆయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను. అల్హమ్దులిల్లా. హమ్ద్ సనా తక్బీర్ మరియు లా ఇలాహ ఇల్లల్లా యొక్క శ్రేష్టత. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, రోజుకి 100 సార్లు సుబహానల్లాహి వా బిహమ్దిహి, అల్లా తన స్తోత్రాలన్నింటితో సహా పవిత్రుడు అని పలికే వ్యక్తికి అతని పాపాలు సముద్రపు నురుగు అంత ఉన్నప్పటికీ క్షమించబడతాయి. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, 2 వచనాలు నాలుకపై సులభంగా తేలికగా ఉంటాయి, కానీ మీజాన్ అంటే దైవత్రాసులో ఎంతో బరువుగా ఉంటాయి, మరియు అల్లాహకు ఎంతో ప్రియమైనవి అవి. సుబహాన్ అల్లాహి వా జిహమ్దిహి సుబహాన్ అల్లాహి అజీమ్, అల్లా తన స్తోత్రాలన్నింటితోనూ పవిత్రుడు, అల్లా పవిత్రుడు గణతగలవాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ వచనాలు చెప్పండి, సుబహానల్లాహి వల్హమ్దు వల్హమ్దు లిల్లాహి వలా ఇలాహి ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లా పవిత్రుడు, సకల స్తోత్రాలు అల్లా కొరకే, ఆయన తప్ప నిజారాధ్యుడు ఎవరూ లేరు, ఆయన అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అస్తఫుల్లా, అస్తఫుల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మా దువాలను స్వీకరించండి వల్ల, అల్హమ్దుల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్, అస్తఫుల్లా, అస్తఫుల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.